నిన్న కార్యక్రమంలో అమ్మవారిని దేవతలు ఇంద్రాదులందరూ స్తోత్రం చేస్తే మీకు కావలసినటువంటి వరాలు ఇస్తాను కోరుకోమన్నది భండాసురుణ్ణి నాశనం చేసి తద్వారా బ్రహ్మానందాన్ని మాకు కలిగించమని కోరుకున్నారు దేవతలు. జగన్మాత జగదంబ అందుకు వారికి అంగీకారాన్ని తెలిపి వరాలు ఇచ్చింది. ఆ తరువాయి కట్టే వాళ్ళు చెప్పుకుందాం. శీఘ్రకాలంలో భండాసుర నాశనం చేస్తానన్నదమ్మ. సరిగ్గా ఆ సమయంలోనే వరుస పెట్టి త్రిమూర్తులు వచ్చారు. ఏతస్మిన్నేవ కాలేతు బ్రహ్మ లోకపితామహ. ఆమె ఎదురుగుండా లోకపితామహుడైన బ్రహ్మదేవుడు నిలబడ్డాడు. ఆ తరువాత గరుడారూఢుడై శ్రీమన్నారాయణుడు కూడా వేయించేశాడు. విష్ణుమూర్తి ఒక పక్కన నిలబడ్డాడు. శివోపి వృషభారూఢ. శివుడు కూడా వృషభుడి మీద ఎక్కి అమ్మవారి సన్నిధానంలో నిలబడ్డాయట. ఈ విధంగా త్రిమూర్తులు ముగ్గురు కూడా చక్కగా ఒకరి పక్కన చొప్పున ఒకరు నిలబడి జగన్మాతని ప్రార్థన చేశారు. ప్రార్థన చేయడం అంటే ఏదో మామూలు మనుషుల్ని ముఖస్తు చేసినట్టు చేయడం కాదు. అక్కడ ఈ వాక్కు ఏ శక్తి వల్ల ఆవిర్భవించిందో ఆ శక్తికి ఈ వాక్కుని వినియోగిస్తే తమను తాము ఆనందాన్ని చేకూర్చుకోవడం తప్ప వాళ్ళకి ఈ స్తోత్రాలు లేకపోతే ఈ తిరస్కారాలు వీటన్నిటికీ అతీతమైన స్వరూపాలవి. కేవలం తమ బ్రహ్మానందం కోసం త్రిమూర్తులు కూడా స్తోత్రం చేశారట. దేవర్షయో నారదాద్యాహ సమాజగ్ముర్మహేశ్వరీం. దేవతలు నారదుడు మొదలైన వాళ్ళందరూ కూడా అమ్మవారి దగ్గరికి చేరారట. అమ్మవారిని కీర్తనల ద్వారా కీర్తించిన తర్వాత అప్సరస స్త్రీలు కూడా వచ్చారు. కాసేపు నృత్యగానములతో జగన్మాతకి ఆనందం కలగజేశారు. అలాగే విశ్వావసుడు అని పేరు కలిగినటువంటి గంధర్వుడు తన గంధర్వ జాతి వారందరినీ వెంట పెట్టుకుని వచ్చాడు. వచ్చి కొన్ని కీర్తనలు పాడి వెళ్ళాట. జగన్మాత మృదు మధురమైన గానాన్ని ఇష్టపడుతుంది. ఒకప్పుడు సరస్వతీదేవి పాదాలకు విపరీతంగా గాయాలై రక్తాలు కారుతున్నాయి. నారదులు వారు దండం పెట్టుకోవడానికి వచ్చాడు పాదాలకి. అమ్మా ఏమిటిది సరస్వతీదేవి తల్లి, నీ కాళ్ళకి గాయాలు ఏమిటన్నట్ట. భూలోకంలో కొంతమంది గేయాలు, నా పాదాలకి గాయాలన్నదట ఆవిడ. ఆ మహానుభావులు అంత మధురంగా వాడుంటారు, అపశృతులతో పాడేస్తే ఈ వెళ్ళి ఆవిడ కాళ్ళకి దెబ్బలు తగిలేసేయటలాగా రక్తాలు కారిపోయాయట. అంచేత గీతాలు పాడి ఆనందపరిచేటప్పుడు మాత్రం సాధ్యమైనంత వరకు శృతి ఉంటేను చేయమన్నారు. అదే నామస్మరణానికైతే లోపల లోపల మీ ఇష్టం రామ రామ అనుకుంటే దానికి అభ్యంతరం లేదు. అది పాట రూపంలో వచ్చేసరికి మాత్రం అమ్మవారికి మధురమైన స్వరంతో చేయడానికి ప్రయత్నం చేయమన్నారు శాస్త్రం. ఆ పాటని నీకు సంగీతం రాకపోతే శ్రీరామ జయరామ జయ జయరామ అనుకుంటే ఏ దోషం లేదు, అది రహస్యం. కనుక మధురమైనటువంటి కంఠస్వరంతో జగన్మాతకు కీర్తనలు వినిపించారు. యక్షకాహ యక్షులు వచ్చి మధ్యలు వాయించడంలో వాడు బాగా స్పెషలిస్టులట. మృదంగ ధ్వనులు చేశారట. బ్రహ్మణాథ సమాధిష్ట విశ్వకర్మ విశాంపతి. అప్పుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు విశ్వకర్మ అనే దేవశిల్పిని పిలిపించాడు. నాయన దేవశిల్పి విశ్వకర్మ, అమ్మవారు మనల్ని అనుగ్రహించడానికి ఎక్కడో మణిద్వీపంలో ఉండే జగన్మాత ఇదిగో ఇక్కడికి అడుగు పెట్టింది భూలోకంలోకి. అమ్మవారే కదా ఇక్కడికి అడుగు పెట్టింది, ఆవిడ ఎక్కడ అడుగు పెడితే అదే అని చెప్పి మనం లోపు మాత్రం కట్టరాదు. మానవులకు కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలు దేవతలమైన మనకు రావడానికి వీల్లేదు. మానవులు ఏం చేస్తారంటే ప్రారంభంలో కొత్తల్లో ఏమండి అని పిలుచుకుంటారు. కొద్ది రోజులు పోయిన తర్వాత ఏమండి కాస్త ఏమయ్యాలోకి దిగుతుంది. ఏమయ్యా అయిన తర్వాత నువ్వులోకి దిగుతుంది. ఆ తర్వాత ఇంకా నయ్యం కొంతమంది ఏరాలోకి కూడా దిగుతారు. ఆ తర్వాత ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటారు. ఇది స్నేహం యొక్క పరిణామం మానవ జాతిలో. ఇది నీచ సంస్కారం. ప్రారంభంలో ఎవరినైనా ఏమండి అని పిలిస్తే చివరిదాకా దానిని సాగించడం అనేది నిజమైన సంస్కారం. అలా కాకుండా అతి పరిచయ తావజ్ఞ, పరిచయం పెరిగిపోయి ఏమయ్యా నువ్వు ఒరే ఆ తర్వాత ఇంకేమైనా, వీటిల్లోకి దిగే మానవుల్లాగా కాకుండా దేవతలమైన మనము ఈ జగన్మాతని మన కోసం మణిద్వీపవాసిని భూలోకంలోకి ఆవిర్భవించిందనేటటువంటి లోకువు కట్టకుండా ఇక్కడ ఆ జగన్మాత శక్తిని అనుసరించి మనం అర్చన చెయ్యాలి. ఆవిడకు ఒక
ఆ దుష్ట సంహారం అయ్యేదాకా ఇక్కడ ఒక లోకం నిర్మించాలి, ఇక్కడ ఒక భవనాన్ని ఇవ్వాలి. ఒకప్పుడు మనమే ఉన్నాం, మనకి ఇళ్ళు ఉంటాయి ఇక్కడ. ఇంకో చోటికి నేనే ఉపన్యాసానికి వెడితే అక్కడ ఏం చేస్తారు? ఒక విడిది గృహం ఇస్తారు. అలాగే జగదంబ కూడా మణిద్వీపవాసిని, రాక్షసంహారానికి ప్రదేశానికి వచ్చింది గనక ఈవిడికో మంచి నగరం కావాలి. చకార నగరం దివ్యం యథామరపురం తథా, ఇక్కడ తక్షణం ఈ ప్రదేశంలో ఒక దివ్యమైన నగరాన్ని కట్టు. ఈ నగరం ఎలా ఉండాలంటే మామూలు నగరం కాదు, అమరావతి నగరాన్ని మించిపోవాలి. అమ్మవారి యొక్క ద్వీపం లాంటి ద్వీపం నిర్మించడం మన వల్ల కాదు, కానీ యథాశక్తి ఇక్కడ ఒక దివ్యమైన వైభవోపేతమైన నగరాన్ని నిర్మిద్దాం అనగానే వెంటనే ముందక్కడికి రెండు చేతులు జోడించి విశ్వకర్మ ప్రార్థన చేశాడు. ఒక దివ్యమైన నగరం అమ్మవారికి ఉన్న చోట సృష్టించవడం అంటే తన వల్ల కాదని తెలుసు ఆయనకి. అంచేత ఎవరిని పిలిస్తే ఏ పని పూర్తి అవుతుందో తెలుసు. ఒక్కొక్క పనికి ఒక్కొక్కరిని పిలవాలి. సూది చేసే పని కోసం చొరకత్తిని ఉపయోగించకూడదు, మొత్తం కొట్టాలంటే సూదే వాడాలి. అలాగే పళ్ళు కొయ్యాలంటే చొరకత్తిలే వాడాలి. అంతేగాని పట్టుకొచ్చి సూదితోటి ఈ పని చేయలేము, చొరకత్తితోటి ఆ పని చేయలేము. అంచేత ఆయనకి తెలుసు జ్ఞాని గనక, తతో భగవతీ దుర్గా సర్వమంత్రాది దేవత విశ్వాది దేవతాశ్యామ సమాజగ్మతురంబిక. ఎప్పుడైతే ఈ అమ్మవారి కోసం నగరం నిర్మించమని నారద మహర్షి చెప్పాడో తక్షణం ఆ విశ్వకర్మ ఇద్దరు దేవతలను అమ్మవారి ప్రాంగణంలోకి ఆహ్వానించేట నమస్కారం చేసి, అంటే జగదంబలో ఉన్న శక్తిలే ప్రార్థన చేసి మరో రెండు శక్తులు వేడి తీశాడనమాట. జేబులో ఉండే ధనాన్ని మనం పైకి తీసినట్టుగా అమ్మవారిలో ఉండే శక్తులను రూపాలు కల్పించాడు ఆయన మంత్రం ద్వారా. అదిగో ఒక ఆవిడ భగవతి దుర్గా సర్వ మంత్రాది దేవత అట. దుర్గాదేవి అంటే మంత్రములన్నిటికీ మూలదేవత ఆవిడే. ఇవాళ మనం ఏ మంత్రం చేసినా ఏ నామం చేసినా వీటన్నిటికీ అధిదేవత ఎవరు? ఆ కనక దుర్గాదేవి. ఇంకెవరో కాదు, చాలామందికి తెలియదు మంత్రాది దేవత అంటే దుర్గా. ఇది బ్రహ్మాండ పురాణం చెబుతున్నది. దుమ్ దుర్గే దురితం హరతాం దుర్గాం దుర్గమాం దురాచార విఘాతినీం నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీం అని దేవి ఉపనిషత్తులో చెప్పారు. దేవి ఉపనిషత్తులో ఏమని చెప్పారు? దుమ్ దుర్గే, దుమ్ అనే శబ్దానికి దు అనే శబ్దం చూసారు ఈ దుర్గలో, దురితము అని అర్థం. పాపము, అజ్ఞానము, మోసము, కపటము ఇవన్నీ కూడా దు అంటే, దు అంటే వరసపెట్టి ఇన్నున్నాయట. ఏమేంటి? మోసం, కపటం, అజ్ఞానం, పాపం. వీటిని గమింపజేస్తుంది, వీటిలోంచి బయటికి వెళ్ళేలా చేయగలుగుతుంది అమ్మ. అమ్మని తలుచుకుంటే ఆ దుర్గా అంటే ఈ దిక్కుమాలిన లక్షణాల్లోంచి మనల్ని బయట పడేలా చేయగలుగుతుంది. మనంతట మనం పాపాల నుంచి బయటపడాలంటే మనసే, మన శక్తి ఎక్కడుంది? మన దగ్గర ఆ శక్తి లేదు. అందుకని ఈ పాపాల నుంచి కానీ, అజ్ఞానం నుంచి కానీ, మోసాల నుంచి కానీ. కపటం అంటే మోసం కాదు ఇక్కడ. కపటం అంటే ఇతరులను మంచి తీయని మాటలతో వాడిలో లేని గుణాలను ఆరోపించి చెప్పడం అన్నమాట. కాకాపట్టడం అంటారు. కొంతమంది చాలా తెలివిగా లౌకికంగా మాట్లాడతారు. అవతల వాడిని సరాసరి ఉన్న లోపాన్ని ఎత్తి చూపించేవాడు కొందరు ఉంటారు. వీళ్ళు ఎప్పుడు ఉత్తమ శ్రేణికి చెందినవారట. డైరెక్ట్గా నీలో ఈ లోపం ఉందని చెప్పేస్తారు వీళ్ళు. వీళ్ళ వల్ల ఎప్పుడు ప్రమాదం కాదు. వీళ్ళని మనం సాహసంగా లోకంలో తప్పుగా అర్థం చేసుకుంటాం, తిట్టేవాడిని, ఎందుకంటే డైరెక్ట్గా తిడుతున్నాడు కనుక. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే వక్రంగా చెబుతారు దానిని, మంచి రాజకీయాన్ని ఉపయోగించి. వీళ్ళ మాటలు మనకి చాలా తీయగా ఉంటాయి, కానీ వీళ్ళు ప్రమాదకారులు, తమకి తాము మనకి అందరికీ అపకారం చేస్తారట వీళ్ళు. వీళ్ళని కపటులు అన్నారు. కపటి అంటే వాడన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పుడు పాటలు పాడుతున్నాడు, అయ్యా మీ దాంట్లో దోషం ఉంది అని ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్పాలి, కానీ అలా చెబితే ఈ కలికాలంలో బతకలేము. అందుకని హై బాబాయ్ ఎంత బాగా పాడేశారండి మీరు. వాడికి తెలియని భాషలో ఇంకో కొంతమంది ఏంటంటే వాడికి ఏ సంస్కృతం రాకపోతే నిజంగా మీకు గార్ధవ గంధర్వ అని బిరుదు ఇవ్వాలంటారు. పాప వాడికి తెలియదు కాబట్టి వాడు అదేదో బిరుదు అనుకుని ఆనందపడిపోయి ఓహో అని వెళ్ళిపోతాడు. ఇది కపటం అంటారు, మోసమే అవతల వాడిని. ఈ రకమైనటువంటి లౌకికముగా అవతల వాడికి తీయగా ఉండేలాగా దోషం ఎత్తి చెప్పడం ఉందే, ఇది చేసేవాడు కపటి. ఇటువంటి వాడికి 6,000 జన్మల పాటు మళ్ళీ భూలోకంలో జన్మించాలని శాస్త్రం చెప్పారు. అమ్మ నాయనో రాజకీయంగా మాట్లాడేవాడికి ఇంత ప్రమాదం ఉందట. అదిగో అటువంటి వాళ్ళ యొక్క కపటత్వాన్ని కూడా తొలగించే లక్షణం అమ్మవారికి ఉంది గనక ఆవిడని దుర్గా అన్నారు. దురితం హరతాం, దురితములను మనం చేసిన పాపములను హరిస్తుంది. దురాచార విఘాతిని, దుష్టములైన ఆచారములు కొన్ని మనకున్నాయి, ఈ దిక్కుమారిన ఆచారములన్నిటినీ ఆవిడ నాశనం చేస్తుంది. నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీం, సంసారం అనే సముద్రాన్ని దాటించే ఆ జగన్మాత హంసస్వరూపిణట. అటువంటి జగన్మాతకు నమస్కారం. ఆవిడ మంత్రాధిదేవత. ఇంత అర్థం ఉంది దుర్గా అంటే.
మంత్రములన్నిటికీ ఆవిడే దేవత అన్నమాట. కాబట్టి మీకు ఎప్పుడైనా సరే మనం చదివే మంత్రంలో తప్పు ఉంది అని అనుమానం వచ్చింది అనుకోండి, ఒక మంత్రం చేస్తున్నాం, ఒక స్తోత్రం చేస్తున్నాం, ఒక నామజపం చేస్తున్నాం, ఈ చేస్తున్నప్పుడు ఇందులో ఏమైనా తప్పు ఉంది అని భయం కలిగింది మనకి. రాఘవేంద్ర గారు స్తోత్రం వాళ్ళు వేయించారు, కనకధార స్తోత్రరత్నం ఉంది, అది చదివాం, మనకి సరిగ్గా చదువు రాదురా బాబు, ఈ స్తోత్రం వాళ్ళలో ఉండే ఈ స్తోత్రరత్నం చదవలేం అని భయం కలిగింది. అప్పుడు మనం ఏం చేయాలట, ఆ స్తోత్రం నీ ఇష్టోదుడు చదివేసుకో, కానీ ఆఖరిని దుర్గాయై సమర్పయామి అనుకో. అంటే ఈ ఇందులో ఉండే దోషములన్నిటినీ కొట్టించేస్తుంది, ఎందుకంటే మంత్రదేవత. తతో భగవతి దుర్గా సర్వమంత్రాధిదేవత, ఆ మంత్రదేవత అక్కడ ప్రత్యక్షమైంది. ఎందుకంటే మంత్రదేవతని జపించకుండా నగరం కట్టకూడదు. ఇప్పుడు ఇల్లు కట్టినా ఇంకోటి కట్టినా మంత్రస్వరూపిణి అయిన అమ్మవారు ఉండాలి, ఆవిడ లేకుండా వెళ్ళకూడదు. అందుకే కొంతమంది కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అమ్మవారి పటాన్ని పెట్టి కడతారు, తెలుసు తెలియకో. విద్యాధిదేవత శ్యామ సమాజగ్మతురంబికాం. ఇంకా రెండో ఆవిడ పిలిచాడు, విద్యాదేవత ఆవిడ, శ్రీ విద్యా స్వరూపిణి, శ్యామలాదేవి అంటారు ఆవిడ, మహాబుద్ధిశాలిని. ఈవిడికే మంత్రిణి అని కూడా పేరు. అదే మనకి చక్ర రథారూఢ మంత్రిణి పరిసేవిత నామం ఒకటి లలితా శాసనంలో, ఆ మంత్రిని అంటే ఈవిడే శ్యామలాదేవి, ఈవిడ విద్యాదేవత. ఇప్పుడు మీకు విద్యను ప్రసాదిస్తుందంటే మీరు మాట్లాడగలుగుతున్నారంటే ఆ వాక్కు యొక్క స్వరూపిణి ఆ శ్యామలాదేవి. మీరు ఎక్కడైనా చూడండి, శ్యామలాదేవినే ప్రతి కవి ధ్యానం చేశాడు. కాళిదాసు శ్యామల స్తోత్రం చేశాడు, శ్యామలా దండకం రాశాడు స్వయంగా. శ్యామలా దండకం అంటారు ఆ దండకానికి, ఎందుకంటే విద్యాస్వరూపిణి కనుక అంత మహా వాక్సింతి వస్తుంది. శ్యామలాదేవి యొక్క నామస్మరణం చేస్తే నువ్వు ఏమంటే అది రైట్ అయిపోతుందిట. ఒకప్పుడు కాళిదాస మహాకవి మీద చాలా అసూయ కలిగి ఉండేవారట మిగతా కవులు. ఎందుకంటే సహజంగా లోకంలో ఏంటంటే ఒకడు మంచి పాండిత్యంతో లోకాన్ని ఊపూపుతూ పేరు తెచ్చుకుంటే వాడి మీద ఈర్ష్యపడేవాడు ఉంటారు కొంతమంది, అరకొర పాండిత్యం కలిగిన వాళ్ళు. అలాంటి పాండిత్యం కలిగిన వాళ్ళు కాళిదాసు మీద అసూయపడ్డారు. భోజ మహారాజు దగ్గరికి వెళ్ళారు, మహారాజా ఈ కాళిదాసులో అన్ని దుర్మార్గపు లక్షణాలు ఉన్నాయని బాగా నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పారు. రాజుగారికి తెలుసు కాళిదాసు ఎటువంటి వాడో, నమ్మలా. అయినప్పటికీ వీళ్ళు చంపుతుంటే మీరు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని నాకు అప్పగించండి అన్నట. ఓ రోజున వీళ్ళు కాళిదాసు చేపలు తింటున్నాడండి, పచ్చి చేపలు మరీ కొనుక్కు పట్టుకెడుతున్నాడండి అన్నారట. అంటే రాజుగారు మీరు వాడు చేపలు కొనుక్కు ఎడుతున్నప్పుడు పట్టుకున్నాక చూపిస్తే కాళిదాసు గురిశిక్ష ఇస్తానన్నట. సరే వీళ్ళు అవకాశం కోసం చూస్తున్నారు. వీళ్ళు చెప్పినండి అబద్ధాలే, కానీ ఏదో రకంగా కాళిదాసుని నేరస్తుని చేయాలి. ఇది కాళిదాసు గారికి తెలిసింది. కావాలని చేపల మార్కెట్కి వెళ్ళి ఒక అరడదన చేపలు తోకలు వేటికి కనబడేలాగా పార్సిల్ చేయించేట, ఒక తాటాకుల్లో పెట్టి ఆ ఇలా పెట్టుకున్నట్ట చంకలో చక్కగా ఆ చేపలు పెట్టుకుని వాళ్ళందరికీ కౌలు కనపడడం కోసం ఇంటికి పట్టి వెళ్లకుండా రోడ్లంబడా తిరగడం మొదలెట్టాడు. ఆ పూటంతా కావాలనే కట్టించాడు కదా మరి. ఆ దొరికాడు రా, భలే దొరికాడు మన అదృష్టం. వీడి మీద నేరం చెబుతున్న సమయంలో మనకు లభించింది సాక్ష్యం అనుకున్నారు వీళ్ళు. పరుగు పరుగును వెళ్ళి భోజ మహారాజా రెండు రెండు అన్నారు, మీకు కాళిదాసుని పట్టిస్తామన్నారు. వెంటనే ఆయన వీళ్ళ వెంటబడి వచ్చాట, చూస్తే నిజంగానే కాళిదాసు ఏమో చేపలని పార్సిల్ చేసి పెట్టుకుని ఉన్నట్ట. ఆ తోకల్లోంచి నీళ్లు కూడా కారుతున్నాయి పైగా. అప్పుడు భోజరాజు గారు ఏం అరగనట్టుగా కాళిదాసు మహాకవి ఏమిటివి అన్నట్ట. ఆ ఏం లేదండి, ఇది రామాయణ గ్రంథం అండి అన్నట్ట. అలాగా మరి రామాయణ గ్రంథం అయితే ఆ బయటికి కనబడుతున్న తోకల్లో ఉన్నాయి ఏమిటి అన్నట్ట. అబ్బాయి తోకలు కావండివి, రామాయణ యుద్ధంలో రావణాసురుడు నిరంతరం శివాభిషేకం చేయగా వచ్చినటువంటి నీళ్ల వల్ల నాచు పట్టిందండి ఇందులో ఈ గ్రంథానికి అన్నట్ట. భలే కబుర్లు చెబుతున్నాడు రా వీడు, రావణాసురుడు ఏనాడు అభిషేకం చేయడం ఏంటి, ఆ నీళ్లతో నాచు పట్టడం ఏంటి, అదేమో ఇలాగ తోకలా కనపడడం ఏంటి అనుకున్నాడు ఆయన. అయినా ఆ నీళ్ళు ఏమిటి అన్నాడు. అబ్బాయి ఏం లేదండి, సీతాదేవి అశోకవనంలో కరిచిన కన్నీరండి అన్నట్ట. అయితే ఏది చూపించన్నారే, ఇలా గ్రంథం తీసి ఆ తిప్పితే ఆ తాళపత్ర గ్రంథం నిజంగానే నాచు, అందులోంచి డ్రాప్ బై డ్రాప్ నీళ్లు పడుతున్నాయి, చేపలు కాస్త రామాయణ గ్రంథం అయిపోయింది. అదిగో ఏమంటే చేస్తుంది శ్యామలాదేవి అంటే, ఆవిడ అనుగ్రహం ఉంటే వీడు పట్టుకుని పాము అంటే పాము అయిపోతాడు, కాదు రాజు అంటే రాజు అయిపోతాడు, సింహాసనం అంటే సింహాసనం అయిపోతాడు. అంతటి వాక్సిద్ధి ఉన్నది. అటువంటి విద్యాధిదేవత శ్యామ సమాజగ్మతురంబికం, ఆవిడ కూడా అంబిక దగ్గరికి అడుగు పెట్టింది శ్యామలాదేవి కూడా. బ్రాహ్మ్యాద్య మాతరశ్చైవ స్వస్వభూతగణావృతాక, ఇంకా అమ్మవారి యొక్క పరివారం అంతా కూడా వచ్చారట. బ్రాహ్మి సప్త మాతృకలు తమ తమ సైనికులతో సైన్యంతో అక్కడికి వచ్చారట. అణిమ గరిమ లఘిమ మహిమ ప్రాప్తి ఈశిత్వం వశిత్వం ప్రాకామ్యం మొదలైన అష్టసిద్ధులు కూడా అక్కడికి అడుగు పెట్టాయట. సిద్ధులకు కూడా రూపాలు ఉంటాయి, అష్టసిద్ధులు ఎనిమిది ఆకారాలతో స్త్రీమూర్తులే అక్కడ అడుగు పెట్టాయట.
అందుకే మీకు అనిమా సిద్ధి లహిమా సిద్ధి కట్నమాలలో చెప్పారు, రూపాలు ధరించి వచ్చేస్తాయి మన దగ్గరికి. అలాగే యోగిని దేవతలు కూడా వచ్చారట, వశిని యోగిని కామేశ్వరి మొదలైన వాళ్ళందరినీ యోగిని దేవతలు అంటారు, వాళ్ళు కూడా వచ్చారు. ఒకళ్ళు ఇద్దర ఓ సమూహాలుగా వచ్చి పడిపోయారట. భైరవుడు అనేవాడిని ఆ అమ్మవారి కోసం కట్టే నగరానికి ఒక క్షేత్రపాలకుడు ఉండాలిగా, ప్రతి ఊరికి ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు. క్షేత్రపాలకుడిగా భైరవుడిని ఆహ్వానించాడు ఎవరు, విశ్వకర్మ. ఆయన కూడా క్షేత్రపాలకుడు వచ్చాట. మహాశాస్త గణాగ్రణీ, అతడు కణములన్నిటినీ గుచ్చుకుని మహా భైరవుడు మహాపరాక్రమవంతుడై అడుగుపెట్టాడు. మహాగణేశ్వర స్కందః బటుకః వీరభద్రకః, ఇంకా మహాగణేశ్వరుడు స్కందుడు బటుకుడు వీరభద్రుడు వీళ్ళు కూడా వచ్చారట. ఆగత్యతే మహాదేవీం తుష్టు ప్రణతాస్తదా, వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారికి మాటి మాటికి నమస్కారం చేశారు, బ్రహ్మానందాన్ని పొందారు. నమస్కారం చేస్తేనే వాళ్ళకి ఆనందం కలిగిదిట. అమ్మవారు నామం తలుచుకుంటే ఆనందం, చూస్తే ఆనందం, ఆవిడకి నమస్కరిస్తే ఆనందం, అనుక్షణం ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అక్కడ అద్భుతమైన నగరాన్ని నిర్మింపజేశారట. ఈ దేవతలు వచ్చిన వాళ్ళందరి సహకారంతో విశ్వకర్మ, తను ఒక్కడూ చేయలేదని తెలుసు కాబట్టి వీళ్ళందరినీ పిలిచాడు. వీళ్ళ సహకారంతో మహాద్భుతమైన నగరాన్ని అక్కడ నిర్మించాడు. అట్టములతో ఉన్నది, పెద్ద పెద్ద బురుజులు, ప్రాకారాలు, చుట్టూత తోరణాలు, స్తంభాలు, గజములు, అశ్వములు, రథాలు ఉండడానికి శాలలు నిర్మించారట. పెద్ద పెద్ద విశాలమైన రాజవీధులు నిమిషాల్లో అక్కడ కట్టేయడం మొదలు పెట్టారు. తర్వాత సామంతానాం అమాత్యానాం సైనికానాం ద్విజన్మనాం వేతాళదా సదాసీనాం గృహాణి సురుచిరాణి చ, ఇంకా సామంతులు, మంత్రులు, సైనికులు, మరి బ్రాహ్మణోత్తములు, దాసీ స్త్రీలు, రకరకాల వంటశాలలు, ఎవళ్ళెవళ్ళకి వాళ్ళ వాళ్ళ స్థాయి వాళ్ళందరినీ సృష్టించారు. వాళ్ళకి కావలసిన భవనాలు కూడా, అదొక మళ్ళీ ఒక రాజధాని, ఆ రాజధానిలో రకరకాల గృహాలు, పెద్ద పెద్ద శాలలు. మణిద్వీపంలో అమ్మవారి వైభవం అంతా ఇంచుమించుగా భూలోకంలోకి వచ్చిందా అన్నట్టుగా అమ్మవారి కోసం అనేక శాలలు కట్టారనమాట. ఆవిడ సైనికులు, ఆవిడ పరివారాలు అందరూ దిగొచ్చేశారు ఆవిడ కోసం. అమ్మ ఎక్కడుంటే అదే మణిద్వీపం, అమ్మ మనకిక్కడ ఉందనుకో ఇదే మనకి మణిద్వీపం, ఎక్కడా లేదు. ఇక్కడ కూడా రకరకాలైనటువంటి శాలలు మన శరీరంలో కూడా ఉన్నాయి. మనకి గజశాల అని ఉన్నది, ఎక్కడో తెలుసా మన శరీరంలో గజశాల అంటే సరిగ్గా ఈ రెండు ఊపిరితిత్తుల యొక్క ప్రదేశమును గజశాల అని పిలుస్తారు. శరీరంలో మంత్రశాస్త్రంలో కూడా గజశాల అనగానే ఇక్కడ ముద్ర వేసుకుంటారు. అశ్వశాల కూడా ఉన్నదట మన శరీరంలో, అదెక్కడ ఉన్నది సరిగ్గా ఇక్కడ ఒక చిన్న గుంటలా ఉంటుంది ఈ ప్రదేశంలో మన శరీరంలో, ఇది అశ్వశాల అన్నమాట. అలాగే నాభి ప్రాంతంలో రథశాల ఉన్నది, మణిపూరక చక్రం ఉన్నదే అక్కడ అన్నమాట, అక్కడ ఉన్న రథశాల ఉంటుందట మన శరీరంలో కూడా. ఇవి అచ్చం ఆ ప్రదేశంలో మంత్రశాస్త్రం కానీ యోగశాస్త్రంలో కానీ బాగా ప్రవేశం ఉంటే ఆ శాలల ఆకారం కనపడతాయి అన్నారు. మహామంత్రవేత్తలకు లోపల గజశాల, అశ్వశాల, రథశాలలు కనపడతాయట. వీటన్నిటికీ పైన అమ్మవారు రత్నసింహాసనం మీద ఇక్కడ కూర్చుని కనపడుతుంట, కళ్ళు మూసుకుంటే మనకి ఇక్కడ రత్నసింహాసనం మీద సహస్రార కమలం మీద జగన్మాత కూర్చుంటుంది. మన శరీరంలోనే ఉన్నాయి, బాహ్యంగా కూడా ఒక పెద్ద నగరం ఉన్నది ఆవిడకి, రెండు రకాలు అన్నమాట. ఆ తరువాత రకరకాల గృహాలు కూడా ఎవరెవరికి స్థాయికి తగినటువంటి అక్కడ నిర్మించారు. మధ్యం రాజగృహం దివ్యం ద్వారగోపురభూషితం శాలాభిర్బహుభిర్యుక్తం సభాభిరుపశోభితం, సరిగ్గా ఆ నగరం మధ్య భాగంలో రాజగృహం కట్టారు. దివ్యమైనది ఆ రాజగృహం, దానికి ద్వారాలు 9 ఉన్నాయట, గోపురములు ఉన్నాయట దానికి. దానికి అనేకమైన శాలలు, టంకశాల, శయనశాల, ఆహ్వానశాల, సభాభవనం, ఇవన్నీ కూడా ఆ మధ్యలో ఉన్నాయట. మధ్యలో సింహాసన సభ అని ఉన్నది, నవరత్నములతో తయారు చేయబడినటువంటి ఒక దివ్య సింహాసనం అక్కడ ఉన్నది. ఆ సింహాసనానికి ఏమి చేశారు, మధ్యే సింహాసనం దివ్యం చింతామణి వినిర్మితం, చింతాముడులనే మడులతో తాపడం చేయబడిన సింహాసనం అక్కడ ఏర్పాటు చేశారు అమ్మవారికి. స్వయం ప్రకాశం అద్వంద్వం ఉదయాదిత్య సన్నిభం, అది ఆ చింతామణితో తయారు చేయబడిన సింహాసనము స్వయం ప్రకాశకం, అంటే దానంతా అదే ప్రకాశిస్తుంది, దానికి ప్రకాశానికి మళ్ళీ ఎక్కడి నుంచి ఏం తేవక్కర్లా. స్వయం ప్రకాశకములైన ఆ మణులు, దానితోటి సాటి వచ్చే మణులు లేవు, ఉదయించే సూర్యుడితో సమానంగా వెలుగుతాయి ఆ చింతామణులు. అటువంటి అద్భుతమైన సింహాసనం మీద అమ్మని కూర్చోబెట్టారు, తీసుకెళ్ళి అమ్మ రాను ఇక్కడ కూర్చోమని, కానీ అమ్మవారు అక్కడ కూర్చున్నది, ఆవిడకి మంచి సింహాసనం ఇచ్చాం. మనం కూడా అమ్మవారిని
రత్న సింహాసనం సమర్పించి రత్నాల సింహాసనం ఇవ్వలేం కనుక అక్షతలు వేస్తున్నావు అక్కడ, అదే వెయ్యొచ్చు. చేతంటే అక్కడ భక్తి ప్రధానం. ఆ రకమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం వర్ణించినవన్నీ లలిత శాస్త్రనామాలో ఉన్నాయి, నామాల రూపంలో ఉన్నాయి, అంతే తేడా. విలోక్య చింతయామాస బ్రహ్మా లోక పితామహగా. అమ్మవారు రత్న సింహాసనం మీద కూర్చున్నాక అప్పుడు బ్రహ్మదేవుడు మనస్సులో ఇలా అనుకున్నాడు, ఆహా ఎటువంటిది, ఇది అద్భుతమైన నగరం ఇది. ఈ నగరంలో గడుగు పెడితే పాలిసహాపి మహాపురుష భవతి. ఇక్కడ ఎటువంటి గొప్పది అంటే ఒక బాలిసుడు, అక్షర జ్ఞానం లేనివాడు, మంత్రం అంటే తెలియనివాడు, తంత్రం తెలియనివాడు, ఒక మామూలు సామాన్యుడైనా సరే ఇక్కడికి తీసుకొస్తే, ఈ నగరంలో కనుక అడుగు పెట్టిస్తే అస్య పురస్య ప్రభావేణ సర్వలోకాధిక భవేత్, సమస్త లోకాల్లో అధికుడైపోతాడు వాడు ఇక్కడికి అడుగు పెడితే. అడుగు పెట్టని అక్కర్లా. అసలు ఇంతవరకు అమ్మవారికి విశ్వకర్మ నిర్మించిన ఈ మందిరం గురించిన వర్ణన వింటే వాడు పరమ శఠుడు కూడా మూర్ఖుడు కూడా జ్ఞాని కాకి అమ్ముతాడు. జ్ఞాని అంటే అమ్మవారి గురించి తెలుసుకోవడం తప్ప మరో జ్ఞానం ఏమున్నది అని బ్రహ్మదేవుడు తన మనసులో ఆలో ఆనందపడిపోయాక, ఇవి చూడగలిగాం కదా మేము, అదృష్టవంతులం కదా, ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో సుకృతం చేసుకున్నామో జగన్మాత వర్ణన చేయగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, పదే పదే ఆనందం పొందగలుగుతున్నాం. అంతేనా, అమ్మవారి యొక్క చింతామణి సింహాసనాన్ని కనుక ఒక్కసారి తలుచుకుంటే, అంటే చింతామణులతో తయారు చేయబడిన ఆ సింహాసనాన్ని తలుచుకుంటే మనిషికి చింతలన్నీ తొలగిపోతాయి అని మనస్సులో అనుకున్నాడు. ఈలోప అమ్మవారు ఏమన్నది, నాయన నా కేవల స్త్రీ రాజ్యార్హ పురుషోపి తయా వినా. నాయన నేను ఇప్పుడు సింహాసనం మీద కూర్చునున్నా, స్త్రీ స్వరూపంతో మీకోసం ప్రత్యక్షం, నాకంటూ ఒక రూపం లేదు, అవ్యక్త స్వరూపిణిని సచ్చిదానంద స్వరూపిణి స్వరూపం నాది. అయినప్పటికీ వాళ్ళ మీ అనుగ్రహం కోసం, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడం కోసం, కష్టాలు తొలగించడం కోసం ఈ స్త్రీమూర్తిగా రూపాన్ని ధరించి వచ్చా. కానీ వేదములు, నాచే నిర్మింపబడిన వేదములు ఏమంటున్నాయంటే, స్త్రీ పురుషుడు లేకుండా రాజ్యాన్ని ఒంటరిగా చేయకూడదు, ఎంత బలశాలి అని అయినప్పటికీ కూడా. కాబట్టి తనకి తగినటువంటి ఒక వరుడు కావాలి ప్రతి స్త్రీమూర్తికి కూడా. మంగళాచార్య సంయుక్తం మహాపురుష లక్షణం, మరి నాకు భర్త కావాలి అంటే వాడు సామాన్యుడై ఉండారా, కుదరదే. మంగళాచార్యములన్నీ వాడికి తెలిసి ఉండాలి, మహాపురుష లక్షణాలన్నీ ఉండాలి, నా శక్తి అంతా అతనిలో ఉండి ఉండాలి. అనుకూలాంగనాయుక్తం అభిషించేది తిశ్రుతి. వేదం ఏమంటున్నది అంటే, అనుకూల వరుడు, అనుకూలమైనటువంటి వధువు ఉన్నట్టయితే ఈ ఇద్దరూ కలిస్తేనే జ్ఞానస్వరూపం. పురుషుడు స్త్రీ, ప్రకృతి పురుషులు అంటారు వీళ్ళని. ఈ ప్రకృతి పురుష స్త్రీ స్వరూపం అయితే అప్పటికి పరిపూర్ణ సృష్టి. కాబట్టి అనుకూలమైనటువంటి దాంపత్యం లభిస్తేనే సింహాసనం మీద కూర్చోవాలి, అప్పుడే భండాసురుణ్ణి సంహరించే అధికారం మాకుంటుంది. ఎందుకంటే కామేశ్వరుడి యొక్క అనుగ్రహం లేకుండా, మేమిద్దరం కలిసి లేకుండా భండాసురుణ్ణి ఒంటరిగా చంపకూడదు, ఇది శాస్త్రం. కాబట్టి నాయన దీనికి సంబంధించినటువంటి ఆలోచన చెయ్యి, తగిన వరుణ్ణి నాకు అన్వేషించాలి అన్నదట. బ్రహ్మదేవుడు అనుగ్రహించింది ఆవిడ, వరాన్వేషణ నువ్వు చెయ్యి అన్నదట. వెంటనే ఆయన ఆలోచించాడు, అమ్మా జగన్మాత నీకు వరుణ్ణి చూడటం మా వల్ల ఎక్కడవుతుంది. విభాతీయం వరారోహ మూర్త శృంగార దేవత. లోపల పైన రెండు రకాల ఊహల్లోనూ ఆవిడ ఆయనకి అదే, పైగా అమ్మా నీకు నేనేం చూడనంటాడు. లోపల కూడా ఏమనుకుంటున్నాడు, అమ్మవారు నా మీద ఎంత బాధ్యత పెట్టింది. కానీ వీడు చూస్తే మహా సౌందర్యవతి, మహా విభూతి స్వరూపిణి, ఉత్తమ స్త్రీ అంటే ఈవిడి తప్ప ఏమవుతుంది. ఇటువంటి స్త్రీమూర్తికి మహాద్భుతమైనటువంటి లక్షణములు కలిగిన మరొక పురుషుణ్ణి, ఉత్తముణ్ణి వరించాలి అని కోరిక ఉంటుంది. వాడిని ఎక్కడ పట్టుకురావాలి, మా వల్ల కాదే. మా ముగ్గురం చూసుకుందామంటే త్రిమూర్తుల్లో నాకు కొంతవరకే శక్తి, అమ్మవారి పాదాలు స్పర్శించడానికి తప్ప నేను తగరు. పోనీ ఆయన చూద్దామా శివుణ్ణి. వరాగ్యోస్త్ర త్రిశులోకేషు నచాంజ శంకరాకృతే. శంకరుడు చాలా శక్తివంతుడే, అమ్మవారిని అనుగ్రహి అమ్మవారి యొక్క కరాన్ని సేకరించడానికి అరుగుడే. కానీ ఇటువంటి పరమమూర్తి స్వరూపిణి అయిన ఈవిడ అమంగళాకారుణ్ణి వరించకూడదు. జటిల ముండధారి విరూపాక్ష కపాలభృత్. ఎందుకంటే పార్వతి, ఈయనలోంచి వచ్చిన కొంత శక్తి పార్వతిని మాత్రమే శివుడు సేకరించగలడు. అంతేగాని జటాధారి, కపాలధారి, ముండధారి, విరూపాక్షుడు అయిన ఈ మహానుభావుడు, భస్మదగ్ధాంగుడు, శ్మశానాధివాతి,
ఇంత మహాశక్తి స్వరూపాన్ని చేరలేడు. అందులోంచి వచ్చే కొత్త శక్తినే స్వీకరించగలుగుతాడు. ఎలాగంటే మనకి కరెంటు చాలా ఉంటుంది, కానీ ఉన్నదంతా స్వీకరిస్తుంది. ఈ బల్బు 40 క్యాండిల్ అయితే 40 క్యాండిల్కి సంబంధించిందే వెలుతురుస్తుంది, అంతగా దాటి వస్తే బల్బు పాడిది వస్తుంది. అంచేత అంత మహాశక్తి స్వరూపాన్ని స్వీకరించాలంటే అంత శక్తి ఉండగలిగి ఉండాలి. మరి శ్రీమన్నారాయణుడు చూద్దామా, లక్ష్మీదేవి యొక్క అంశాన్ని తప్ప అంత మించి ఈయన అవరించలేడు, మా ముగ్గురం తక్కువ అనుకుంటూ ఉంటే బ్రహ్మలోంచి ఎర్రని కాంతి వచ్చింది, అలాగే శ్రీ మహావిష్ణువులోంచి తెల్లటి కాంతి వచ్చింది, పరమేశ్వరుడిలోంచి నీలకాంతి వచ్చింది. ఈ నీలకాంతులు మూడు కలిసిపోయి ఒక్కసారిగా బ్రహ్మదేవుడు ఆలోచన మధ్య భాగంలో ఒక్కసారిగా ఈ విచిత్రం జరిగిందట. బ్రహ్మలోంచి వచ్చింది ఎర్రకాంతి అట, మహావిష్ణువులోంచి వచ్చిందేమో తెల్లని కాంతి అట, పరమేశ్వరుడిలోంచి నీలకాంతి అట. ఆ మూడు కాంతులు ఒక ముద్దగా లీలాకారం ధరించాయట. ఇంతలో దేవతలందరిలోంచి తలకు కాస్త కాంతి ముద్ద ముద్దలుగా లేవడం మొదలుపెట్టాయట. ఋషీశ్వరుడు అందరిలోంచి కూడా రకరకాలైనటువంటి కాంతి స్వరూపాలు రావడం మొదలుపెట్టాయట. ఈ తేజపుంజములన్నీ అక్కడ కలిసిపోతున్నాయి. బ్రహ్మాండమైన అనేక కోటి కాంతి సూర్యప్రభాభాసమానమైపోయింది ఆ తేజపుంజం అంతా కూడా. అప్పుడు అమ్మవారు మూడవ కన్నుతో అటుకేసి చూసిందిట. అలా చూడటం ఏమిటి, ఆ తేజస్సు కాస్త ఒక అందమైన రూపాన్ని సందర్శించుకున్నది. కోటి దివ్య శరీరవాన్ దివ్యాంబరీ దివ్య గంధానులేపనగా, మహాసౌందర్యవంతుడైన ఒక మహాపురుషుడు ప్రత్యక్షమయ్యాడు ఆ కాంతులలోంచి. ఎవరాయన, ఎలా ఉన్నాడు, కోటి కందర్పలావణ్యుక్త. అసలు మన్మధుడు ఒక్కడే అంతగాడన్నారు, ఒక మన్మధుడే అంత అందగాడట. కోటి మంది మన్మధులు కలిస్తే ఎంత అందమో చెప్పలేం మనం, చెప్పగలమా? అటువంటి మహాసౌందర్యవంతుడు ఎటంటే ఆయన అచ్చి మహాసుందరుడు అనమాట. శరీరం అంతా మహామృదువుగా నృపుగా ఉన్నది, ఆయనకి మెరిసిపోతున్నది ఆయన శరీరం. దివ్య రూపం ధరించి ఉన్నాడు ఆయన, దివ్యమైనటువంటి వస్త్రాలు తెల్లగా నిగనిగలాడిపోతున్న మహాశ్వేత వస్త్రాలు అనమాట. అంత వస్త్రాలు ధరించాడు, తెల్లని మల్లెపూల దండ వేసుకున్నాడు ఆయన. అమ్మవారేమో ఎరుపు, ఆయన తెలుపు, అది తేడా. ఆయన బట్టలన్నీ తెలుపు, ఆ అమ్మవారు మాత్రం ఎర్రని వస్త్రాలు ఎర్రని దండలు వేసుకున్నది. ఇక శరీరం నుంచి రకరకాల సుఖ సువాసనలు వస్తున్నాయట. ఎన్ని కొన్ని కోటాను కోట్ల అగరవత్తులు గుట్టలు గుట్టలుగా వేసి ఒకేసారి వెలిగిస్తే కూడా అంత సువాసన రాదేమో, అన్నంత సువాసన ఆయన శరీరం మీద నుంచి వస్తూ ఉన్నది. కిరీట హారకేయూర కుండలాద్యై అలంకృతగా ప్రాదుర్భవ పురతో జగన్మోహన రూపదృకు. కిరీటములు అనేకమైన శిరస్సులటువంటి ఆ మహానుభావుడికి వచ్చిన వాడికి ఒకటా రెండా వేలాది తలలట. ఆ తలలన్నిటి మీద తగతగతగ మెరిసిపోతున్న కిరీటాలు ధరించట ఆయన. అన్ని చేతులకి హారాలు, మెడల్లో హారాలు, చేతులకి కేయూరాలు, చెవులకు కుండరాలు. ఆ మహానుభావుడు జగన్మోహన రూపుడై ఉన్నట్లండి. ఎంతంత రూపం, ఆ రూపాన్ని చూస్తే చాలు మనిషికి పునర్జన్మ ఉండదు. ఆ మహానుభావుడు కుమారస్వరూపుడై నవయౌవనవంతుడై ఉన్నాయట, మంచి మహాయువకుడై ఉన్నాడు. చిక్రే కామేశ్వరం నామ్నా కమనీయవపుర్ధరం. ఆ మహారూపాన్ని చూడటం తోటే బ్రహ్మాదుడికి తమ జీవితం ధన్యమైంది అనిపించింది. అందుకని బ్రహ్మదేవుడు ఏం చేశాట, త్రిమూర్తుల్ని ముగ్గురు కూడా అంటే మిగతా ఇద్దరిని కూడా వెంట పెట్టుకుని వచ్చాడు బ్రహ్మ. ఆయన ఆలింగనం చేసుకున్నాడు. లోకపితామహుడు బ్రహ్మదేవుడు ఆయన పేరు పెట్టాడు, స్వామి ఏదో పేరుతో పిలవాలి, నన్ను క్షమించు, నీలాంటి మహానుభావుడి యొక్క స్పర్శ మాకు లభించడమే అరుదు, అయినా పేరు పెట్టుకునే భాగ్యం మాకు ప్రసాదించు. నీకు పేరు మేము పెట్టి అర్హత ఉందని కాదు సుమా, అర్హత కాదు, అక్కడ భక్తితో నీకు పేరు పెడుతున్నావు, నీకు కామేశ్వరుడు అని పేరు పెట్టుకుని పిలుచుకుంటాం మేము అని కాళ్ళకి దానం పెట్టేటండి బ్రహ్మదేవుడు. ఆ పేరు పెడితేనే తన జీవితం ధన్యమైంది, ఆ పేరుతో పిలిస్తేనే అదృష్టవంతుడవుతాడట. చక్రే కామేశ్వరం నామ్నా కమనీయ వపుర్ధరం. మహాసుందర పురుషుడైనటువంటి అందమైన ఆకారం ధరించిన ఆయనకి కామేశ్వరుడు, కామము అంటే ఏ విధమైనటువంటి కోరికలనైనా సరే తీర్చి ఆ కామములన్నిటిని అదుపులో పెట్టి వాటికి అధిపతి అయ్యి తద్వారా మనిషిని తనలో లీనం చేసుకుని వాడికి తనంత శక్తి ప్రసాదిస్తాడు కనుక ఆయన్ని కామేశ్వరుడు అన్నారన్నమాట. ఆ మహానుభావుని జగన్మాత కోసం ఆవిర్భవించాడు ఆయన. తస్యాస్తు పరమాశక్తే
అనురూపక వరస్త్వయం. ఆ తర్వాత బ్రహ్మదేవుడు మనసులో అనుకున్నాడు, జగన్మాత తనకు అనుకూలుడైన వాడిని వరించాలని కోరింది. ఆమె సంకల్పం ఇదిగో మహాకామేశ్వరుడు ఆవిర్భవించాడు, సరైన వరుడు ఈయన. ఆ జగన్మాతకి లలితాపరాభట్టారకి కామేశ్వరుడికి సరిగ్గా మేట్ ఫర్ ఇచ్చారంటే వీళ్ళు. ఇది నిశ్చిత్యతేనైవ సహితాస్తాం అథాయయో, ఇలా మనసులో బాగా నిర్ణయించుకున్నాడు. అయితే ధైర్యం చేయలేడుగా, అమ్మా ఈయన మహానుభావుడు ఆవిర్భవించాడు, మీ కళ్యాణం జరగాలి, ఇతడు నీకు అనురూప వరుడు అని తాను అందామంటే అమ్మవారి దృష్టి ఎలా ఉన్నదో ఆవిడ ఉద్దేశం ఏమిటో తెలియకుండా సాహసించలేకపోయాడు. అందుకని కొంచెం తెలివితేటలు ఉపయోగించాలనుకున్నట్టు ఇక్కడ. అంచేత చూశాడు, జగన్మాత యొక్క మనస్సు తెలుసుకోవడం మన వల్ల కాదు, అయినప్పటికీ కామేశ్వరుణ్ణి అమ్మవారు ఏ దృష్టితో చూస్తున్నది, నన్ను పుత్రుడిగా చూస్తున్నది, విష్ణువుని మరొక రకంగా చూస్తున్నది, శివుణ్ణి మరొక రకంగా చూస్తున్నది, దేవతలు ఒక్కొక్క రకం చూపులు, రకరకాల దృష్టి, ఒకే దైవస్వరూపం కూడా భక్తులు అనేక రకాల చూపులు చూస్తారు. ఇప్పుడు ఈ అమ్మవారు కామేశ్వరుణ్ణి ఏ దృష్టితో చూస్తున్నది? సాపితం వీక్షతన్వంగి మూర్తిమంతన్ వస్వరం, అమ్మవారు భర్తని అనురాగంగా ఎలా చూడాలో అలాగే చూసింది కామేశ్వరుణ్ణి, వరుణ్ణి ఎలా చూడాలో అలాగే చూసింది, కామేశ్వరుడు కూడా జగన్మాతను అలాగే భార్యామణిని చూడవలసినటువంటి చూపులతోటే చూశాడు. అంచేత ఈ ఇద్దరు యొక్క పరస్పరములైనటువంటి దృష్టిని బట్టి, చూపులను బట్టి ఆయన కనిపెట్టగలిగాడు. వెంటనే ఒక్కసారి దేవతలకేసి చూశాడు, దేవతలారా గంధర్వాలు గానం చెయ్యండి, దేవతలు పుష్పవృషం కురిపించండి, అప్సరసన నాట్యం చెయ్యండి, అందరూ వారి వారి వాచ్యాలన్నీ వినిపించండి అనగానే దేవాస్తిరుషయో గంధర్వ అప్సరసాంగణాక, దేవతలు గంధర్వులు అందరూ కూడా అమ్మవారికి అయ్యవారికి కూడా ఆనందం కలిగేలాగా పుష్పవర్షం కురిపించారు, గానాభజానాలు వాయించారు, ఆనందంతో కాసేపు తేరియాడారు. ఆ తర్వాత మహాదేవి బ్రహ్మదేవుణ్ణి చూచి ఇలా అన్నది, నాయన ఇదిగో ఈ దేవతలు ఈ అప్సరస స్త్రీలు వీళ్ళందరూ నాకు బ్రహ్మానందాన్ని కలిగించారు, వీళ్ళందరికీ కూడా ఎప్పుడైనా ఏమీ కష్టాలు రాకుండా నువ్వు కాపాడుతూ ఉండు, నువ్వే వీళ్ళందరికీ కూడా అధిరాజుడివి, బ్రహ్మవి, లోకాలని సృష్టించేవాడివి అని ఆజ్ఞాపించిందిట. అప్పుడు మొత్తం దేవతలు బ్రహ్మాదులు అందరూ అమ్మవారి పాదాలకు నమస్కరించి, అమ్మ జగన్మాత నీ అనుగ్రహంతో మాకు ఏ కష్టాలు ఎప్పుడు ఉండవు, అయినా ధైర్యం చేసి ఇప్పుడు నేను అడుగుతున్నావు, కోవాను రూపస్థే దేవి ప్రియోధంజితమక్కుమాన్ లోక సంరక్షణార్థ అయభజస్సు పురుషం పరం, లోక సంరక్షణ కోసం పురుషుణ్ణి సేకరించాలి అని నువ్వు అన్నావు, బహుశా అందుకే ఈ కామేశ్వరుడు ఆవిర్భవించాడేమో మాకైతే తెలియదు, మేము సామాన్యులం, నీ శక్తిని నీ గొప్పతనాన్ని మేము అర్థం చేసుకోలేము, అయినా నీకు అనురూపుడైన వరుడు ఎవడు తల్లి, ఎవడు ధన్యాత్ముడు, నిన్ను వరించగలిగే మహాభాగ్యానికి నోచుకున్నవాడు ఎవడు ఇందరిలో, లోక సంరక్షణ కోసం ఆ పురుషోత్తముని వరించు, మమ్మల్ని అనుగ్రహించు, రాజ్ఞే భవ పురస్యాస్య స్థితా భవ వరాసనే, అటువంటి వాడికి నువ్వు మహారాణివై శ్రీ మహారాజ్ఞివై సింహాసనేశ్వరివై మమ్మల్ని అనుగ్రహించు, నీకు అభిషేకం చేయగలుగుతాం అనగానే ఆ జగన్మాత వాళ్ళందరిని ఆశీర్వదిస్తూ ఇలా అన్నదట, ఏమని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, ఓ దేవతలారా, సమస్తమైన ఋషీశ్వరులారా వినండి, అసలు నాకు భర్తను వరించవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఉన్న పరాశక్తిని నేను స్వతంత్రాహం సదా దేవాహ సేచాచార విహారిణి, నేను సర్వ స్వతంత్రురాలని, మీకు లలిత సహస్రనామంలో స్వతంత్ర సర్వతంత్రేసి వచ్చిందా నామం, ఆ స్వతంత్ర స్వరూపిణి నేను, అంచేత నా జగత్తంతా నా అధీనంలో ఉంటుంది, నాకు పురుషుడి యొక్క ఆవశ్యకత లేదు, సదా దేవాహ స్వతంత్రమైగా నేను ఎల్లవేళలా స్వతంత్రురాలని, స్వేచ్ఛాచార విహారిణిని, మమానురూపచరితో భవితాత్తు మమ ప్రియ, అయినప్పటికీ లోకాన్ని ఉద్ధరించాలి అంటే ఒక ధర్మాన్ని నిర్వర్తించాలి గనక సింహాసనం మీద కూర్చొని పాలించడానికి ఒక భర్తని వరించాలి, నాలో ఉండే లక్షణాలన్నీ ఉన్నవాడే నాకు భర్త అవుతాడు. వెంటనే ఆయన అన్నట్ట, తథేతి తత్పతిశ్రుత్య సర్వదేవైతామహ, అలాగేనమ్మా నువ్వు అన్నది ఎప్పుడు సత్యమే, నువ్వేమంటే అదే సత్యం కదా జగన్మాత, వేదాలు నీ ముఖం నుంచి ఆవిర్భవించాయి, అటువంటి వేదస్వరూపిణి అయిన మంగళాచారణివి, నువ్వు ఏది చెబితే అది నిజం మహాదేవి, అయినా ధర్మార్థ సహితములైన వాక్కులు నీకు చెబుతున్నా విను, స్త్రీలు నాలుగు రకాలుగా ఉంటారు, కాలక్రీత క్రయక్రీత పితృదత్త స్వయంయుత, కాలక్రీత క్రయక్రీత పితృదత్త స్వయంయుత అని నాలుగు రకాలుగా ఉంటారు, ఎవరెవరటువంటి వాళ్ళు, నారీ పురుషయో ఏవం
వస్తు చతుర్విధ కాలక్రీతాతు వేశ్యాస్యాత్ క్రయక్రీతాతు దాసిక. అమ్మా, కాలక్రీత అంటే ఇంత కాలానికి ఒక స్త్రీని పురుషుడు కొనుక్కుంటాడు, ఆమెను వేశ్య అని పిలుస్తారు. క్రయక్రీత అంటే దాసి, ఇంట్లో పనుల కోసం నెలలైంత జీతం అని ఇస్తారు, ఆవిడని క్రయక్రీత అంటారు. గంధర్వోద్వాహితాయుక్త భార్యాస్య పితృదత్తక, తండ్రి చేత వరుడికి ప్రదానం చేయబడే స్త్రీని కులస్త్రీ, భార్య, అర్ధాంగి అనే నామాలతో పిలువబడుతుంది. కన్న తండ్రి వచ్చి మా అమ్మాయిని నీకు ఇస్తున్నాను నాయన అని చెప్పి వరుణ్ణి నారాయణ స్వరూపుడిగా భావించి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడు. అదిగో ఆవిడే పితృదత్త అంటే ఆవిడే గంధర్వయుక్త అని అర్ధాంగి అని కూడా పిలుస్తారు. ఇంకా నాలుగవ స్త్రీ ఉన్నారు. ఆ నాలుగవ స్త్రీ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే నీవు నీలోంచి ఆవిర్భవించినటువంటి సరస్వతి, లక్ష్మి, పార్వతీ స్వరూపిణులు. వీళ్ళని స్వయంయుత అంటారు. అంటే ఇతరుల యొక్క అధీనంలో ఉండవలసిన అవసరంలా, ఇతరుల యొక్క ఆజ్ఞలు పాటించక్కర్లేదు వీళ్ళు. వీళ్ళు చెప్పినట్టుగా లోకాలన్నీ నడుస్తాయి. అటువంటి వాళ్ళని సమాన ధర్మిణి అని చెప్పేసి అంటారు. అటువంటి స్వయంయుతవు నువ్వు, నీ అధీనంలో ఈ జగత్తంతా ఉన్నది. నిన్ను ఆరాధించే ప్రతి వాళ్ళు కూడా స్వతంత్రులే అవుతారు. అమ్మా, బ్రహ్మభావంతో అద్వైత తత్వాన్ని చాటడానికి నువ్వు ఈ రకంగా స్వతంత్రంగా ఉంటావు. స్వతంత్రంగా ఎందుకు ఉంటుంది అమ్మవారు అంటే రెండు లేవు, ఉన్నది ఒకటే అని చెప్పడానికి. ఈ సృష్టిలో రెండు భావాలు లేవు, జీవాత్మ పరమాత్మ అనే రెండు లేవు. నేనే జీవాత్మని, నేనే పరమాత్మని. అమ్మవారు అంటే ఏమిటి, అదే వాడు లలిత శబ్దానికి అర్థం అదేట, అద్వైత స్వరూపిడు ఆవిడ. రెండు రూపాలు లేవు, అలాగే రెండు రకాలైనటువంటి భావనలు లేవు, ద్వైత భావాలు లేవు అక్కడ. అద్వైతం సదసత్ భావవర్జితం సా పరం బ్రహ్మస్వరూపిణి లలిత. ఎక్కడైతే అద్వైతం ఉన్నదో, రెండు భావములు ద్వైత భావములు లేదో, ఎక్కడైతే సత్తు అసత్తు అనే రెండు భావములు దూరం అయిపోయి సప్తసత్తులకు అతీతమైన రూపం ఉన్నదో, అటువంటి పరబ్రహ్మస్వరూపిణి స్వయంయుత అయినటువంటి జగన్మాత. అటువంటి జగన్మాత చిదానందాత్మకం తస్మాత్ ప్రకృతి సమజాయత. అమ్మా, నువ్వు ప్రకృతి స్వరూపిణివి, చిదానంద స్వరూపిణినే ప్రకృతి అంటారు. ప్రకృతి స్వరూపిణి అంటే చిత్తరేటటువంటి స్వయం ప్రకాశకమైన ఆనంద స్వరూపిణి అని అర్థం. అటువంటి తల్లివి నువ్వు. త్వమేవ ఆసీచ్యత బ్రహ్మ ప్రకృతి సా త్వమేవహి, నువ్వే పరబ్రహ్మవి, నువ్వే ప్రకృతివి, నువ్వే ఈ కామేశ్వరుడనే పురుషుడివి, నువ్వే అమ్మవారివి. అసలు ఒకప్పుడు నీకేమీ ఉండదు, మళ్ళీ అన్నిటికీ అతీతమైనటువంటి ఒక ఆనంద జ్యోతిస్వరూపిణివి నువ్వు. నీకు చైతన్యం, కదలిక తప్ప మరేమీ లేదు. అంటే ఒక శరీరం కదులుతోంది, లోపల ఏదో తెలియనటువంటి చైతన్యం పనిచేస్తోంది. ఇది ఉంది కాబట్టి ఈ శరీరం కదులుతోంది. అది ఉన్నంత వరకే మనల్ని శివస్వరూపం అన్నారు, అది పోతే శవస్వరూపం అన్నారు. ఆ చైతన్యం సమస్తమైన చరాచరము నిండి ఉంటుంది. ఆ చైతన్యమే నువ్వు. ఈ లోపల కదిలే శక్తి, మాట్లాడే శక్తి, ఇదంతా చైతన్యమే. ఆ స్వరూపాన్ని విరువు. అమ్మా, అటువంటి నీకు నమస్కారం. ఇంకా ఎటువంటి దాని విరువు? తమేవ అనాదిహి అఖిల కార్యకారణ రూపిణి, నువ్వే అనాది స్వరూపిణి. ఇవాళ కొత్తగా వచ్చేవేటి నువ్వు, ఏనాడో ఏర్పడిన మహాస్వరూపాన్ని నువ్వు. ఎప్పటి నుంచి ఉన్నావు అని యొక్క ఆది ఎవరికి చెప్పలేరట. ఫలాన వాడు ఫలానా సమయంలో పుట్టాడని చెప్పగలం, వాడి యొక్క ప్రారంభ స్థితి చెప్పగలం, కానీ అమ్మవారు అనాది అట. ఆవిడ ఆది అంటే ప్రారంభం అది చెప్పలేము ఆవిడకి. కార్యకారణ రూపిణి, ఒక కార్యం కానీ ఆ కార్యం అవడానికి తగినటువంటి కారణం కానీ ఏదైనా కారణం లేకుండా కార్యం కాదు. ఈ లోకంలో ప్రతిదానికి ఒక కారణం ఉంటుందట. అచేత కార్యకారణములు రెండూ కూడా అమ్మా నీ రూపాలు. నిన్ను పాదాలం అంటే నమస్కరిస్తున్నాను. త్వామేమహి విచిన్వన్ యోగిన సనకాదయ. సనక సనందనాథులు నిరంతరం నీ ధ్యానమే చేస్తూ ఉంటారు. వాళ్ళకి యోగము అనేటటువంటి దాన్ని ప్రసాదిస్తావు. సదసత్కర్మ రూపాంచ వ్యక్త వ్యక్తో దయాత్మిక. అమ్మా, నువ్వే సత్తు అసత్కర్మ స్వరూపిణివి, వ్యక్తావ్యక్త స్వరూపిణివి, దయా స్వరూపిణివి నువ్వు. నిన్ను పంచబ్రహ్మ స్వరూపిణి అని పిలుస్తారు. త్వామేవహి సృజస్యాదో, పంచబ్రహ్మ స్వరూపిణి నిన్ను వివరించా. త్వామేవహి సృజస్యాదో త్వమేవహ్యవ శిక్షణాత్. ఆదిని ప్రారంభ సృష్టి అంతా నీవే చేసావు. నువ్వే క్షణాలు అనేటటువంటి కాలాన్ని సృష్టించావు. అలాగే ఈ లోకములన్నీ పోషిస్తూ ఉన్నావు, చివరికి నీలో లేనం చేసుకుంటూ ఉంటావు. అటువంటి నువ్వు అజస్వ పురుషం కంచిత్ లోకానుగ్రహ కామ్య. ఏదో ఒక మహాపురుషుణ్ణి లోకాలను అనుగ్రహించడం కోసం భర్తగా వరించు. నువ్వు ఆ పురుషుణ్ణి వరించినట్టయితే
అండాసురుడు అనే రాక్షసుడికి ముప్పు వస్తుంది. తద్వారా లోకాలకి బ్రహ్మానందం కలుగుతాయి. ఈ విధంగా బ్రహ్మదేవుడు అమ్మవారికి విజ్ఞాపన చేశాడు. దేవతలు కూడా ఆ విజ్ఞాపనకి సంతోషించారు. త్రిమూర్తులులో బ్రహ్మ ఇలా ప్రశంస చేయగానే మిగతా ఇద్దరు కూడా అమ్మవారిని సాధు సాధు అని ప్రశంసించారట. వెంటనే అమ్మవారు ఏం చేసింది, చిరునవ్వు నవ్విందట. అమ్మా, ఈ ఘట్టంతో చూడండి మీకు చిత్రం. తన నోటి వెంబడి ఏమన్నా అంతా బ్రహ్మచేత చెప్పిస్తున్నది, అంతా మన చేత చెప్పిస్తున్న యొక్క గొప్ప లక్షణం అనమాట. తాను చిత్తని అగ్నిగుండంలోంచి ఆవిర్భవించింది. చక్రాకార స్వరూపిణి శ్రీ చక్రరాజుల అమ్మవారు ఆవిర్భవించింది. ఆవిర్భవించిన ఆవిడ దేవతలు స్తోత్రం చేశారు. బ్రహ్మదేవుడు ఆవిడ స్తోత్రం చేశాడు. తాను ముందు ఏమన్నది, పురుషుడు లేకుండా భర్త లేకుండా ఈ సింహాసనం మీద కూర్చుని బ్రహ్మాసురుడిని నాశనం చేయకూడదన్నది. కానీ ఎవరు భర్త కావాలో చెప్పరా, అమ్మ నువ్వే చెప్పని మళ్ళీ వీళ్ళు ప్రార్థన చేశారు. విచిత్రంగా అందరిలోంచి రకరకాల తేజస్సులు వచ్చి మహాత్ముడిని కామేశ్వరుడు ఆవిర్భవించాడు. ఆ కామేశ్వరుడు కూడా మళ్ళీ అమ్మవారు మూడవ కన్ను తెరిస్తేనే పూర్తయ్యాడు. అంటే అమ్మవారి సంకల్పం లేకుండా ఆయన ఏర్పడరా, ఏర్పడినా అయిన పోయి వరించగా వరించరా, వీళ్ళందరి చేత బతిమాలించుకున్నది. మళ్ళీ అమ్మను వివాహం చేసుకుని ఒక పురుషుడిని వరించు తల్లి అన్నదట. అలా బతిమాలించుకుంటుంది అమ్మ కూడా. చంటి పిల్లలమైన మనం అంటే అందరికి ఆవిడకి అభిమానం అనమాట. అంచేత కళ్యాణం కోసం అన్ని లేవలు, ఇవన్నీ లేవలే, ఇవన్నీ విచిత్రాలే. దీనికి ఫలితం చెప్పాడండి చిట్ట చివరి హయగ్రీవుడు. ఇంకా దేనికి చెప్పలేదు సృష్టిలో అంత గొప్ప. మీరు ఏదో పూర్వజన్మ పూజ చేసుకున్నాం మనందరం కూడా, పులకిస్తోంది నాకు శరీరం ఈ చదువుతూ ఉంటే. అంచేత అమ్మ వాళ్ళందరి యొక్క విజ్ఞాపనలు విని ఒక మళ్ళీ ఏం లేల చేసిందట, సరాసరి కామేశ్వరుని వరించట్ల మళ్ళీ సృజముద్యమ్య హస్తే అన చిక్షేప గగనాంతరి ఆకాశం కేసి కుడి చెయ్యి ఇలా చాపిందట, ఇలా తిప్పిందట కుడి చెయ్యి. ఆకాశంలో ఓ అందమైన మాల దండ తయారైందట, దివ్యమైన ఒక దండ ఇలాంటి ఒక మాల. అందులో 9 రకాల పుష్పాలు ఉన్నాయట. శ్యామంతులు అంటే తెలుగులో చామంతులు అంటాం అనమాట. సంస్కృతంలో శ్యామంతి అంటే తెలుగులో చామంతి. అందులో మల్లెలు ఉన్నాయట, తామర పుష్పములు ఉన్నాయట, గులాబీలు పాటలీ పుష్పాలు అంటారు సంస్కృతంలో, ఆ పాటలీ పుష్పాలు ఉన్నాయట, సంపెంగలు ఉన్నాయట, అలాగే నల్ల కరువ పువ్వులు ఉన్నాయట అందులో. తర్వాత ముద్దబంతులు అంటామే ఆ ముద్దబంతులు ఉన్నాయట, పారిజాత పుష్పములు ఉన్నాయట, ఇవి కాకుండా అశోక పుష్పాలు ఉన్నాయట. ఈ 9 రకాలైనటువంటి పుష్పములతో తయారు చేయబడిన ఒక దండ అమ్మ ఇలా ఉష్యంతంతో వచ్చిందనమాట ఆకాశ మార్గంలో. చిక్షేప గగనాంతరి ఆకాశ మార్గంలో ఇలా చెయ్యి రూపింది ఒక్కసారి ఆవిడ ఇలా పెట్టింది. అందులోంచి సృజం ఉద్యమ్య ఒక దండను సృష్టించింది అనమాట, అలా వచ్చిందట. తయోత్సృష్ట శోభయంతి నవస్త్ర అమ్మవారి అండంతో ఆకాశ మార్గంలో ఆ అందమైన మాల అలా నిలబడింది. ఆ మాల ఎంత ఉందంటే ఆకాశం అంతా ఈ మాలలో పట్టి వస్తుందా అన్నంత ఉంది అంట. పెద్ద మాల, గజమాల. మన వాళ్ళు ఏదో మనం చెప్పుకొచ్చారు, ఒక ఆయన కారులో దిగుతుంటే పెద్ద మాల ఒకటి తయారు చేసి ఆయనకి వేద్దామని ఆ మాల చూసి తెలిసిపోయి కారు ఎక్కేసేట మళ్ళీ ఈ మాల వెళ్ళలో పెడితే డామ్ అంటానేమో అని. అలాంటి మామూలు పెద్ద పెద్ద మాల వేస్తే నిలువెత్త దండలు వేస్తే మనం తట్టుకోలేము. ఆకాశం పట్టేంత దివ్యమైన మాలట అది. ఆమె జగన్మాత చేత సృష్టింపబడిన ఆ మాల శోభయంతి వస్త్రం ఆకాశంలో ప్రకాశించింది. అసలు ఆకాశానికి అందం కలిగించిందిట, ఆకాశానికి మాలవ నానన అందం వచ్చిందిట. పపాత కంఠదేశే తదా కామే శిరస్సుతు అలా ఆకాశ మార్గంలో వెలుగుతూ వచ్చింది. అందరికీ ఉత్కంఠ, ఏమిటి మాల ప్రయాణం చేస్తుంది, ఎక్కడికి ఎడుతుంది మాల అని అందరిలోనూ ఒక యాంగ్జైటీ అనమాట, కుతూహలం అనమాట. లాటరీ టికెట్ వచ్చే ముందు కూడా మనుషులకి ఇంత ఉండదు. జీవితంలో ఎన్నెన్నో ఆనందమైనటువంటి వస్తువులు పొందినప్పుడు కూడా ఇంత ఉండదు వాళ్ళకి. దేవతలకు అమృత పానం చేసినప్పుడు కూడా ఇంత ఉత్కంఠత లేదట. అమృతం తాగడం అంటే మరి వాళ్ళకి ఎంత ఆనందం అప్పుడు కూడా లేదట ఇంత ఉత్కంఠ. ఈ మాల ఎటు పెడుతుంది ఎటు పెడుతుంది ఏమవుతుంది ఇప్పుడు అని ఉత్కంఠగా చూశారు. ఎందుకంటే డైరెక్ట్ గా వరించలేదు ఆవిడ, ఇంతవరకు దేవతల యొక్క విజ్ఞాపన విన్నది. ఆవిడ మనసులో ఏముంది ఎవరికి తెలియదు మరి. అంచేత చూస్తూ ఉండగా అలా వచ్చింది ఆ ఎగురుకుంటూ మాల వచ్చి వచ్చి ఏమైందట, పపాత కంఠదేహి కదా కామేశ్వరసితు ఆ కామేశ్వరుడు యొక్క మెడలో అలా వచ్చి పడిపోయింది ఆనందది. అమ్మవారు తన చేతి కూడా చూడండి, వీరి చమత్కారం చూడండి. జగన్మాత మనలాంటి లౌకికాచారాలు ఉండకూడదు కనుక చేత్తో పట్టుకుని దండ వేయలేదు, అది రహస్యం. ఆ మాల కూడా తనంతట తాను వచ్చి వెళ్ళలో పడింది. అంటే మనం అనుకున్నట్టుగా ఈ భార్య భర్తల సంబంధం, ఈ రకమైన లౌకిక సంబంధం అమ్మ దగ్గర ఉండదు. దీంట్లో అంతరార్థం అది,
మనలాగా ఇప్పుడు మెడలో దండలు వేసుకోవడం, ఈ తాడి కట్టడం, ఈ సంసారం, ఈ బంధాలు ఏమి ఉండవు కనుకే కేవలం లోకాచార నిమిత్తం భూలోకంలోకి వచ్చింది. భూలోకంలో రాక్షసంహారం చెయ్యాలి కనుక ఈ భూలోక ఆచారాల కోసం కామేశ్వరుడు అనేవాడు ఒకడు సృష్టించుకున్నదంతే ఆవిడ. కానీ చేత్తో దండ పట్టించుకోలేదు, ఎక్కడా వాడక అసలు స్పరిశీలేదట. అంత విచిత్రమైన జగన్మాత యొక్క లేలంటే అందుకే ఎగురుకుంటూ వచ్చి దండ మెడలో పడిపోయింది. తతో ముముదిరే దేవాక బ్రహ్మ విష్ణు పురోగమాక. ఒక్కసారి దేవతలందరూ బ్రహ్మానందం చెందారు, చేతులు కొట్టి చప్పట్లు కొట్టారు, బ్రహ్మ విష్ణువులను ముందు పెట్టుకొచ్చారు. అందరూ ఆనందంతో చప్పట్లు కొడుతూనే ఉన్నారు పదే పదే. వౌరుషు పుష్పవర్షాణి మందవాతేరితనాగా. ఆ మేఘములు ఆకాశంలోంచి చల్ల గాలి వీచాయి, పుష్పవర్షం కురిపించాయి పై నుంచి కిందకి. అప్పుడు విధాత ఏం చేసేట, బ్రహ్మదేవుడు ముందుకొచ్చాడు. భగవంతం జనార్దనం అతో వాచ విధాతాతు. బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీ మహావిష్ణువుకి రెండు చేతులు జోడించి, ఓ భగవంతుడా, శ్రీమన్నారాయణమూర్తి నీకు నమస్కారం. జగన్మాత ఈ కామేశ్వరుణ్ణి వరించింది, ఇదొక దివ్య ఘట్టం. ఈ సమయంలో మనకు కర్తవ్యం ఉన్నది. ఏమిటది? కర్తవ్యో విధినోద్వాహస్త్వమయో శివయోర్హరే ముహూర్తో దేవ సంప్రాప్తో జగన్మంగళకారక భద్రూపాయి మహాదేవి సహజశ్చ భవానపి దాతుమర్హసి కళ్యాణి అస్మై కామశివాయతు తచ్చుత్వా వచనం తస్య దేవదేవస్త్రి విక్రమః. మహానుభవ శివ శివశక్తులు ఐక్యమయ్యాయి ఇక్కడ. జగన్మాత శివ, స్వామివారు శివ. శివ అని దీర్ఘవిస్తే అమ్మవారు, శివ అంటే అయ్యవారు. ఈ అమ్మవారు అయ్యవారు రెండు శక్తులు ఏకమయ్యాయి, శివ శివశక్తి రూపుడు అయ్యింది ఇప్పుడు అమ్మవారు. చాలా ఆశ్చర్యకరమైనది ఇది, ఆనందకరమైన విషయం. ప్రకృతి పురుషుల యొక్క ఐక్యం ఏర్పడింది ఇప్పుడు. ఇప్పుడు లోకాలకు ఆనందాలు కలగబోతున్నాయి. ఇదే దివ్య ముహూర్తం అంటే ఎంతకంటే ఉన్నది. జగన్మంగళకారకమైన దివ్య సుముహూర్తం ఇది. అమ్మ కరము యొక్క సంస్పృష్ట చేత ఏర్పడిన దండలో నుంచి ఎగురుకుంటూ వెళ్ళి ఆ దండం కామేశ్వరుడు యొక్క వెడలో పడింది. చాలు, ఇప్పుడు సహజమైనటువంటి కళ్యాణం జరిగింది. ఈ సమయంలో ఈ జగన్మాతకు మనం యథాశక్తి కానుకలు ఇవ్వాలి. జగన్మాతకి కానుకలు ఇచ్చే అర్హత కాదు, మన ఆనందాన్ని మనం చెయ్యాలి. పెళ్లికి వెళ్ళామంటే అవతలవాడు పోటీశ్వరుడు అవ్వచ్చు, అయినా మనం ఎందుకు ఇస్తున్నాం అంటే మన ఆనందాన్ని చాటుకోవడానికి. జగన్మాతకు కూడా అలాగే కానుకలు ఇస్తూ ఉంటాం. పురాణాలు విన్నప్పుడు ఎందుకు ఇస్తూ ఉంటారు చదివింపులు అంటే, ఆ డబ్బు అవసరం నాకు ఉంటుందని కాదు, మీ ఆనందం కోసం ఇస్తూ ఉంటారు, మీ ఆనందం కోసం పుచ్చుకుంటూ ఉంటాం అంతే తప్ప. అలాగే జగన్మాత ఆ భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి, ఆనందపడతడం కోసం అని చెప్పేసి ఆ కానుకలు స్వీకరిస్తుంది. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే యథాశక్తిగా మనం కానుకలు ఇద్దాం అనగానే వెంటనే దేవదేవుడు త్రివిక్రముడు ఏం చేసేట, తదవు తస్య విధానేన ప్రీత్యాత శంకరాయతు దేవర్షి పితృముఖ్యానాం సర్వేషాం దేవయోగినాం. తాను ఒక కానుక ఇవ్వాలి అమ్మవారికి. ఒక దివ్యమైన మాలను ఒక దానిని మడులతో తయారు చేయబడినటువంటి మాల తయారు చేశాడు, అమ్మవారికి సమర్పించాడు. శివుడికే తిరిగాడు, శివ పరమేశ్వర నువ్వు కూడా అయ్యి అమ్మవారికి అయ్యవారికి. పితృదేవతల్లారా, దేవతల్లారా, మీరు కూడా అమ్మవారికి ఆనందంగా ఉపాయనములు వంటి కానుకలు. కళ్యాణ ముహూర్తం ఇది. శివయోహి ఆదికేశవ, నేను ఆదికేశవుణ్ణి. ఈ శివ శివశక్తులకు రెండింటికి కలిపి ఇదిగో ఇప్పుడే ఈ ఆ మాల ఇస్తున్నాను, మీరు కూడా ఇవ్వండి అనగానే బ్రహ్మదేవుడు ఏం చేసేట, ఇక్షుచాపంతు వజ్రసార మనశ్శరం. చెరుకుతో తయారు చేయబడినటువంటి ఒక మంచి విల్లు తయారు చేసేట. ఈ చెరుకు విల్లు వజ్రసారము అని దానికి పేరు. పేరుకి చెరుకు విల్లు కదా, చెరుగ్గడి విరుచుకున్నట్టు తిందామంటే కుదరదట, అది వజ్రంలో కఠినమైనదట. అందుకని వజ్రసారం అన్నారు దానికి. అనశ్వరం నశించదు ఆ విల్లు, విరగదు. అటువంటి దివ్యమైనటువంటి చెరుకు విల్లుని తయారు చేశాడు. తయారు చేసి జగన్మాతకి ఇచ్చాక మరి శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు, ఎప్పుడైతే ఆయన విల్లు ఇచ్చాడో, ఆయన తయోగ పుష్పాయుధం ప్రాదాత్ అమరానం హరిరవ్యయం. పుష్ప బాణువులు ఐదింటిని సృష్టించి అమ్మవారికి హరి ఇచ్చాక. మనం చెప్పుకున్నాక అరవిందం, అశోకం, సోతం, నవమల్లిక, నీలోత్పలం, ఈ ఐదు బాణువులు కూడా హరి ఇచ్చాక. అవ్యయములైనవి అంటే అవ్యయం అంటే ఐదు బాణముల్లో ఎన్ని ఒక బాణం కొడితే మళ్ళీ ఇంకో బాణం వచ్చేస్తుంది. రోజు ఎప్పుడు ఐదు బాణాలు అలాగే ఉంటాయి, ఖర్చు అవ్వవు అన్నమాట. కొంతమంది అంతే, వాడి జేబులోంచి 100 రూపాయలు తీసి ఖర్చు పెడతారు, మళ్ళీ 100 పోగుపడుతూ ఉంటుంది. జగన్మాత కూడా
అవ్యయ స్వరూపిణి గనక ఆవిడ కోసమని అవ్యయములైనటువంటి పంచపుష్ప బాణాయుధములు ఇచ్చాట. ఒక బాణం తీస్తే మళ్ళీ ఆ బాణం అందులో తిరిగి వస్తూ ఉంటుంది. అంతేనా, నాగపాశం దౌతాభ్యాం వరుణో యాద సాంపతి, జలాధిపతి అయిన వరుణదేవుడు నాగపాశములను అమ్మవారికి ఇచ్చాట. ఈ పాశములు విడిచిపెడితే ఎంతవాడైనా బందీభూతుడు అవుతాడు. ఈ పాశములు చాలా ప్రేమస్ఫూరితంగా అమ్మ మనలాంటి భక్తులు కూడా కడుతుందట వాటితో. రాక్షసులు గది నాగపాశములట. చూసారా, ఒకే పాశం, వరుణుడు ఇచ్చిన ఆ పాశం అమ్మవారు రెండు రకాలుగా ఉపయోగిస్తుందన్నారు. ఎలాగా, రాక్షసులు చంపడానికి అయితే నాగపాశం అటది, వాళ్ళని కాటేసి చంపుతుందట. మనకి ప్రేమ పాశం అట, రాగస్వరూపములైన పాశములట. అది అనురాగంతో మనల్ని అవి చుట్టుముడతాయట. అమ్మవారి యొక్క ప్రేమకు నోచుకుంటామట దానివల్ల మనం. అంకుశం చదవుతాభ్యాం విశ్వకర్మ విశాంపతి, ఇంకా శిల్పకారుడైనటువంటి విశ్వకర్మ అమ్మవారికి అంకుశం ఇచ్చాడు. ఈ అంకుశంతో అమ్మవారు మనలో ఉండే ఇంద్రియాలను అదుపులో పెడుతుంది, మనలో ఉండే ఇంద్రియముల యొక్క ఉధృతిని తగ్గిస్తున్నారు. వాటి కోరికలు చాలా భయంకరములైనవి, వాటిని అదుపులో పెడుతుంది. రాక్షసులను గజములను అదుపులో పెట్టినట్టుగా అదుపులో పెడుతుందట ఆవిడ. తర్వాత అగ్నిదేవుడు అమ్మవారికి కిరీటం ఇచ్చట. కిరీటం అగ్నిహి ప్రాయచ్చత్ అని అగ్నిదేవుడు తగతగా మెరిసిపోతున్న కిరీటాన్ని ఇచ్చట. తాటంకౌ చంద్రభాస్కరౌ, ఇక అమ్మవారికి రెండు తాటంకములు చెవులకు వేసుకుంటారు చూసారా, వాటి కొండలాలంటాం అటువంటివి ఇచ్చారట. చంద్రుడు సూర్యుడు కూడా ఈ రెండు తాటంకయుగళి భూత తపనోడు ఉపమండల, దీని నుంచి వచ్చిన నామే. తపనుడు ఉడుపమండలుడు అంటే, తపనుడు అంటే సూర్యుడు అని అర్థం అనమాట. తపింపజేస్తాడు కనుక తపనుడు అన్నారు, ఎండలో మార్చేస్తాడు మన. ఉడుప ఉడు అంటే నక్షత్రం, నక్షత్రములకు పతి ఎవరు, చంద్రుడు అనమాట. ఆ రెండు మండలములు అమ్మవారికి తాటంకములు అయ్యాయట. ఇక్కడ వాళ్ళు ఇచ్చారు ప్రారంభంలో, అంటే ఇవ్వడం అంటే తమని తామే అర్పణ చేసుకున్నారు. ఇవ్వడం అంటే ఏం కాదు, ఇక్కడ మనం కూడా అమ్మవారి కానుక ఇచ్చామంటే చాలా మందికి తెలియదు. కానుక అంటే ఏదో ఈ రూపాయి ఇచ్చినట్టు ఇవ్వడం కాదు, మనస్సును అర్పించుకోవడం ఉపాయనము. ఇక్కడ అందుకే మామూలు కానుక బహుమానం అనకుండా ఉపాయనం అన్నాడు. ఉపాయన మండలంలో రహస్యం ఏంటంటే ఏదో చిన్న చిన్న కానుకలు ఇవ్వడం కాదు, అక్కడ తమను తమను ఎవరైతే ఆత్మార్పణం చేసుకుంటారో అవే కానుకలంటే అమ్మవారికి. ఇక్కడ చంద్రుడు సూర్యుడు అమ్మవారికి తాటంకములు ఇచ్చారు అంటే స్వయంగా తామే అర్పణమైపోయారు అక్కడ అని అర్థం అన్నమాట. నవరత్నమయీం భూషాం ప్రాదాత్ రత్నాకర స్వయం, రత్నాకరుడు అంటే సముద్రుడు స్వయంగా వచ్చి ఏం చేసేట, నవరత్నములతో తయారు చేయబడినటువంటి ఒక మాల దండ ఇచ్చాట అమ్మవారికి. కదో సురాణామధిపగ మధుపాత్రం అథాక్షయం, అమ్మవారికి అక్షయమైన మధుపాత్రనిచ్చాడు ఇంద్రుడు. అంటే అందులో ఎప్పుడు తేనె, చేతిలో ఇంత బంగారపు చషకం ఉంటుందట, రత్న చషకం అది. ఆ రత్నాల పాత్రలో ఎప్పుడు తేనె, ఆ తేనె తాగుతూ ఉంటే మళ్ళీ అంత నిండుతూ ఉంటుంది అనమాట. అందుకనే అక్షయ మధుపాత్ర అన్నారు. చాలా మంది అజ్ఞానులు మధువు అంటే మద్యం అనుకుంటారు, మధువు వేరు మద్యం వేరు. మధువు అంటే తేనె, మద్యం అంటే మనం తాగే కళ్ళు మొదలైన స్వర. కాబట్టి మధువు వేరు మద్యం వేరు, సంస్కృత భాష అది. అంతేగాని వాడు మధువు తాగాడరా, పిచ్చి పిచ్చి మాట్లాడవాడు, చేత కాని వాడికి సంస్కృత భాష మీద పట్టు లేని వాడు మాట్లాడే మాట్లాడు. మధువు అంటే కేవలం తేనె అని అర్థం అనమాట. మధువనంలో ప్రవేశించారు ఆంజనేయుడు వాళ్ళు అంటే ఆ పుష్పంలోంచి తేనె వస్తుంది, ఆ తేనె తాగుతారు. తేనె ఎక్కువ తగితే అది కూడా మత్తే, విచిత్రం, చాలా మంది తెలియదు. తీపి పదార్థం ఎక్కువ తింటే మీకు మత్తు కలుగుతుంది. మీరు ఎప్పుడైనా చూసి చూడండి కావాలంటే, ఓవర్ గా తినేయండి తీపిని. పువ్వుల్లోంచి వాటిలోంచి వచ్చే తేనె కానీ లేదా పళ్ళు కానీ అవి కూడా మత్తే. అసలు ఎందుకు ఎక్కువ తిండి తిన్నా మత్తే, మత్తు ఏదైనా ఓవర్ అయితే అవుతుంది. మధువనంలో ఉండే రాయి కోతులకు ఎందుకని మత్తు వచ్చిందంటే విపరీతంగా తాగడం వల్ల వచ్చిన మత్తు తప్ప మీరనుకున్న కళ్ళు కాదు వాడు తాగింది. అమ్మవారు కూడా మధువుని తేనెని ఆ పాత్రలో ఇంద్రుడు ఇచ్చిందాన్ని పుచ్చుకుందట, ఎప్పుడూ స్వీకరిస్తుందట. ఇక్కడ మధుస్వీకారము అంటే దీని యొక్క ఆనందరసము, బ్రహ్మానందరసమేది మధుం అన్నారు. మధు శబ్దానికి మధు మధుని మధుని, ఆ మధు శబ్దానికి అర్థం ఏంటంటే ఆనందము అని అర్థం అనమాట. ఆనంద స్వరూపము అని అర్థం. అమ్మవారి చేతిలో మధుపాత్ర ఉందంటే మనకు ఆనందాన్ని పంచిపెడుతోంది అని. ఇంద్రుడు ఆ విధంగా అక్షయ మధుపాత్రను ఇచ్చాడు. చింతామణిమయీరుడు లేచాడు, చింతామణులతో నిర్మించినటువంటి జపమాల ఇచ్చాట అమ్మవారికి. అమ్మవారు కూడా ఎప్పుడు జపం చేస్తుంది, తనను తానే జపించుకుంటుంది. విచిత్రం అదనమాట. సామ్రాజ్య సూచకం ఛత్రం లక్ష్మీపతి స్వయం, అందుకే శ్రీచక్రార్చన అంటే ఆత్మార్చన. ఆత్మ మన ఆత్మ
గొప్పది మనం తెలుసుకుంటే ఇది అచ్చనంటే చాలా మందికి తెలుసున్నది అనుభవంలో ఉంటుంది. యోగంలో ఉంటే అమ్మవారు అచ్చనంటే తన యొక్క లోపల ఉండే పరమాత్మ స్వరూపాన్ని అర్చించుకోవడం అర్థం అనమాట. శ్రీచక్రం యొక్క అంతరార్థం అదే. చిట్ట చివరిలో వస్తుంది శ్రీచక్రం గురించి వరకే. ఆ తర్వాత లక్ష్మీపతి స్వయంగా మళ్ళీ ఏం చేశాట విష్ణుమూర్తి సామ్రాజ్య సూచకమైన ఒక ఛత్రాన్ని ఇచ్చాట, గొడుగును పెట్టాట. గొడుగు ఉంటేనే కదా మరి మహారాజుకి చిహ్నంలో గొడుగు ఒకటి, ఆ గొడుగు ఇచ్చాడు ఆయన. గంగా చయమునాథాభ్యాం చామరే చంద్రభాస్వరే. గంగా యమునా నదులు వచ్చాయి, రెండు రూపాలు స్త్రీ రూపాల్లో వచ్చారట గంగాదేవి యమునాదేవి. వచ్చి అమ్మవారికి చామరములు సురుత లోపల చూడండి, లోపల చామరం తగిలిస్తారు గుళ్ళో, ఆ చామరములు రెండు ఇచ్చారట. ఒకటి తెలుపు ఒకటి నలుపు ఈకలతో ఉండేది. అమ్మవారికి వాడు విసిరి అమ్మవారి యొక్క సింహాసనానికి పక్కనలా పెట్టారట తెరవ పక్కన. అష్టౌచ వసవో రుద్రాహ ఆదిత్యాశ్చాసినో తథ దిక్పాలాహ మరుతః సాక్షాహ గంధర్వాహ ప్రమతేశ్వరాహ స్వాని స్వాని ఆయుధాని అస్యౌ ప్రవదుః పరితోషితాః. అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, వీళ్ళంతా వసువులు 8 మంది ఉన్నారు మనకి. అలాగే రుద్రులు ఏకాదశి రుద్రులు అంటారు, 11 మంది ఉన్నారు. సూర్యుళ్ళు 12 మంది ద్వాదశాదిత్యులు అంటారు, వాళ్ళు అశ్విని దేవతలు ఇద్దరు. దిక్పాలకులు అష్ట దిక్పాలకులు, అలాగే మరుద్గణాలు, సాధ్యులు, గంధర్వులు, ప్రమదగణాలు, వాళ్ళు వాళ్ళు వచ్చి తమ తమ ఆయుధాలను కోరి ఆయుధాలు సృష్టించారు. ఒక ఆయన చేతిలో వజ్రాయుధం ఉంది, దిక్పాలకుల్లో ఇంద్రుడు ఒకడు ఉన్నాడుగా, అచ్చ అలాంటి వజ్రాయుధం సృష్టించి ఆవిడకి పెట్టాడు. మరొక ఆయన చేతిలో ఖడ్గం ఉన్నది, ఖడ్గం లాంటిది ఇచ్చాడు. మరొక ఆయన కథ అచ్చ అటువంటి కథ సృష్టించాడు. ఇలా ఎవరి ఎవరి దగ్గర ఏ ఏ ఆయుధాలు ఉంటే అటువంటి ఆయుధాలను సిమిలారిటీస్ ఉన్నటువంటి అదే లక్షణములు కలిగిన వాటిని సృష్టించి అమ్మవారికి యథాశక్తిగా కానుకలిచ్చేశారట. ఆ తర్వాత రథములు, గుర్రములు, ఏనుగులు మొదలైనటువంటి మహాశాన కూడా అమ్మవారికి పోగు చేశారట. ఉష్ట్రాన్ అరోగాన్ ఒంటెలతో ఉండే శానను కూడా అమ్మవారికి ఇచ్చారట వాళ్ళు. ఆ ఒంటెలు కూడా ఎటువంటివంటే అరోగములేనివి, రోగములు కావు. రోగిష్టి వాటిని ఎప్పుడు ఇవ్వకూడదు. దానం దానం ఇవ్వాలంటే ఆరోగ్యంతో కూడినటువంటి వాటిని ఇవ్వాలి. అంచేత ఆరోగ్యవంతము లేనటువంటి వాటిని ఇచ్చారట. దగరు వజ్రోపమాకారాన్ సాయుధాన్ తపరిచ్చదాన్. వజ్రాయుధాన్ని మించినటువంటి ఇంకా దివ్యమైన ఆయుధాలు ఎన్నెన్నో అమ్మవారికి ఇచ్చారట. ఆ తర్వాత ఇద్దరిని సింహాసనం మీద కూర్చోబెట్టారు. అథ అభిషేకం ఆదేను సామ్రాజ్యే శివయో శివం. అమ్మవారిని అయ్యవారిని సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారట దివ్యమైన ముహూర్తంలో. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వచ్చాట. విష్ణువు, బ్రహ్మ, శివుడు పక్క పక్క నిలబడి ఒక ఆయన ఏమో కటాలతో నీరు పోస్తూ ఉంటే, మరొక ఆయన ఆ తేనె పాత్రలో తేనె చల్లుతూ ఉంటే, మరొక ఆయన మంత్రాలు చదువుతూ ఉన్నారట. ఇది ముగ్గురు చేస్తూ ఉన్న పనులు. అమ్మవారికి అభిషేకం చేయడం మన అదృష్టం అనుకున్నారట. అమ్మవారికి 16 రకాలైనటువంటి జలములతో అర్చన చేస్తే చాలా ప్రీతి. అందుకే శ్రీచక్రార్చన చేయించుకునే వాళ్ళకి కూడా అలాగే మన పసుపుతో కలిపిన నీరు, తేనెతో ఉండేవి, అలాగే సువర్ణ జలం, భస్మ జలం, తర్వాత ఏమో నిమ్మరసము, పన్నీరు మొదలైనటువంటి ద్రవ్యాలతోటి పోసి అభిషేకం చేస్తాం. అదే రకంగా శ్రీచక్రం అమ్మవారి యొక్క మారు రూపం. అమ్మవారిని డైరెక్ట్ గా అభిషేకం చేసేస్తున్నారు బ్రహ్మ విష్ణువు మొదలైనటువంటి వాళ్ళు. తథాకారాద్వమానంచనామ్రాతు కుసుమాకరం. అమ్మవారికి అభిషేకం పూర్తయిందిటండి దివ్యంగా. అభిషేకం అయ్యాక పట్టుబట్టలు పట్టుకొచ్చి స్వయంగా తుడిచి అయ్యే కామేశ్వరుని అమ్మని కూడా కొత్త వస్త్రాలు దానం చేశారట. అమ్మవారి పాదాలు అలా ఒత్తారటండి, ఎంతో ఆనందపడిపోయారట. కాళ్ళు కడిగిన తర్వాత తుడిచి అది తుడవడం కూడా భాగ్యం అన్నారు. పాద పూజ చేసిన తర్వాత తుడిచిన వాడు ఎక్కువ పుణ్యం అన్నారండి. అందుకని వీళ్ళు ఏం చేశారంటే పాదాలు కూడా తుడిచారట. మనం కూడా ముత్తైదువులకి సువాసిని పూజని, కుమారి పూజని చేసినప్పుడు కాళ్ళు కడుగుతాంగా బళ్ళల్లో పెట్టి ఆ నీళ్ళు ఎత్తు తొలుకుంటే మహాభాగ్యం అన్నారు. అలాగే చేసి ఆ కాళ్ళు ఒత్తారు అమ్మవారి. ఇప్పుడు అమ్మవారిని ఊరేగించాలి, విమానంలో ఊరేగించాలి అనుకున్నారట. అమ్మవారికి పట్టాభిషేకం చేసావు, వీళ్ళిద్దరిని ఊరేగించాలి. ఊరేగించాలంటే మామూలు పళ్ళు కీలు, మామూలు రథాలు, మనకేవో తేవాలయాల దగ్గర ఉంటే ఈ రథాలు సరిపోవు, అమ్మవారు స్వయంగా ఉండదు అక్కడ. అందుకని అమ్మ ఏం చేద్దామో నువ్వే చెప్పు, మరి నిన్ను ఊరేగించాలని మాకు కోరికగా ఉన్నది. నీకు ఇప్పుడు పట్టాభిషేకం అయినటువంటి ముహూర్తంలో నిన్ను ఆనందకరంగా ఊరేగిస్తాం. ప్రతి దేవతల దగ్గరికి నువ్వు విమానంతో అడుగు పెట్టగానే వాళ్ళు వచ్చి పాదాల మీద కూడా నమస్కారం చేసుకుంటూ ఉంటారు. పాద సేవ మాకు అర్పించు అనగాని ఒక విమానాన్ని అమ్మ ఆకాశంలో చెయ్యి ఒప్పి సృష్టించిందట. అథాకారోత్ విమానం
నామ్రాతు కుసుమాకరం. ఆ విమానమునకు పేరు కుసుమాకరము, పుష్పాకరము, పద్మాకరము అని పేరు అన్నమాట దానికి. విధాతామ్రానమాలం వై నిత్యం చాభేద్యమాయుధైః. ఆ విమానానికి బ్రహ్మదేవుడు కుసుమాకరము అని పేరు పిలవడమే కాకుండా వాడనటువంటి దండ కట్టేట ముందు విమానానికి. ఇప్పుడు మనం కూడా చూడండి, కారులో ఊరేగించి ముందు కారుకు ముందు దండలు వేసి కడతాం, ఎందుకని అదొక ఆనందం. అలాగే విమానానికి కూడా ఎప్పుడు వాడు కూడా ఒక దండం తయారు చేసి బ్రహ్మదేవుడు చక్కగా కట్టేట్టిలా ఆనందమైనటువంటి మాల. ఆ విమానము దివి భూమి అంతరిక్షేచ కామగం సుసమృద్ధిముత్తు. ఆకాశంలో, భూలోకంలో, అంతరిక్షంలో ఈ ఇక్కడ కావాలంటే ఆ రకమైన రూపాన్ని పొందగలదటండి ఆ విమానం. ఆ విమానానికి కామ గమనం కలదు, అంటే అనుకున్న చోటికి గా అంటే వెళ్ళగలదు, ప్లస్ పొందాలనుకున్న రూపం పొందగలదు. మనకి వాహనాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆకారంతో విడితేనే సుఖంగా ఉంటాయి, అన్నీ ఒకే రకంగా వెళ్ళలేవు. కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క వాహనం కూడా, విమానం కూడా కావాలనుకునే రూపంతో వెళ్ళగలదు. అందులో అన్ని వస్తువులు సమృద్ధిగా ఉంటాయట, సుసమృద్ధి మృతున్నాడు. అన్ని వస్తువులు ఉంటాయన్నమాట, తడుపు ఒక్కర్లేదు. యద్గంధగ్రాణ మాత్రేణ భ్రాంతి రోగక్షుదార్థయ దక్షణాదేవ నశ్యంతి మనోహ్లాదకరం శుభం. ఆ విమానంలోంచి వచ్చే సువాసన కండి తగిలితే చాలు, గంధగ్రాణ మాత్రేణ ఆ గంధం పీలిస్తే చాలు, మనకి మూర్ఛ ఇంకా రకరకాలైన కుష్ఠాక్షయ మొదలైన రోగాలు ఉంటాయి, ఇవన్నీ నశించిపోతాయట, ఆర్తులు నశిస్తాయట. భూలోకంలో ఉన్న వాళ్ళ ఆ విమానం యొక్క వర్ణన వింటే వాళ్ళలో ఉండే భ్రాంతులు పోతాయి. మనకి భ్రాంతి అనేది ఒక రోగం. భ్రాంతి అంటే ఏంటంటే మనకి ఊహించుకుంటాం రకరకాల భయాలు. ఈ పూజ చేస్తే ఏమవుతుందో, అమ్మవారిని ఊళ్ళో నిలబెట్టినప్పుడు నడిస్తే ఏమవుతుందో, కదిలితే ఏమవుతుందో, పడుకుంటే ఏమవుతుందో, లేకపోతే అన్నం తింటే ఏమవుతుందో, ఈ నామం జపిస్తే ఏమవుతుందో. కొంతమందికి నామ జపాలు కూడా భయమే. ఏమండి అమ్మవారిని గురించి తలుచుకుంటే భయంటి కదండి, అమ్మవారిని ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటే కొడుతున్నట్టు కదండి, పెడిచి కొడుతున్నట్టు కదండి, పెడిచి కొట్టడం బడిచి పెట్టి కొడుతుందా ఇంకా నయ్యం, చాలా సంతోషం. ఇలా అనుమానాలు మన పట్టి పీడిస్తాయి. ఇవే కాదు, కొంతమందికి తాము దేవుళ్ళు అయిపోయామనే భ్రాంతి ఒకటి ఉంటుంది, నేను దైవాంశ స్వరూపురాలని లేక నేను దైవాంశ సంభూతుడిని అనుకుంటారు. వాళ్ళకి ఏదో ఇంత అనుభూతి కలుగుతుంది, నిజంగా అనుభూతి నిజం అనుకుంటారు వీళ్ళు. ఇవన్నీ భ్రాంతులు అన్నారు. తమను తాము గొప్పగా ఊహించుకోవడం కూడా భ్రాంతే. ఇటువంటి రోగములను ఏం చేస్తుందట అమ్మవారు ఈ వర్ణన చేస్తే తొలగిస్తుందట. ఒకవేళ తొలగకపోతే కొంతమందిలో విపరీతంగా పెరిగిపోయి ఉంటాయి, కనీసం వాటి వల్ల వచ్చే దోషం లేకుండా చేస్తుందట. భ్రాంతుల వల్ల మనకు దోషాలు ఉన్నాయి, మనల్ని మనం ఎక్కువగా ఊహించుకోవడం వల్ల ఈ రకమైన వాటిని తొలగిస్తుందట. దక్షణాదేవ నశ్యంతి పైగా ఎక్కువగా ఒక్కర్ల విన్న వెంటనే నశించే. ఇప్పుడు మీలో ఎవరికైనా భ్రాంతులు ఉంటే, క్షమించాలు ఉంటే నన్ను కొట్టకండి, అవన్నీ తొలగిపోతాయి. మనోహ్లాదకరం శుభం, మనస్సుకి ఆహ్లాదం ఆనందం కలుగుతుందట అమ్మవారి యొక్క ఈ దివ్య విమాన వర్ణనం. తద్విమానమతమారోప్య తావభూ దివ్య దంపతి ఆత్మరవ్యజన చామరవ్యజన ఛత్రధ్వజయష్టి మనోహరం. ఆ దివ్యమైన విమానంలోకి అమ్మవారు కామేశ్వరునితో పాటు అధిరోహించింది. అందులో ఉండే దివ్యమైన ఆసనం మీద కూర్చున్నది. ఆ చామరములు విసురుతూ ఉండగా కొందరు గొడుగు కొందరు పట్టుకోగా మనోహరమైన ఆ విమానం ఆకాశంలోకి బయలుదేరుతున్నది. వేణా వేణు మృదంగాది వివిధైస్తౌర్యవాదనై సేవ్యమానాసురగణై నిత్య నృపమందిరాత్ నిర్గత్య నృపమందిరాత్. వెంటనే ఆ విమానం కదలబోతుంటే మనకు కూడా రథం కదిలే ముందో, లేకపోతే ఈ వాహనం పల్లకి బయలుదేరే ముందో ఊత్తా మంగళధ్వనులు, అలాగే వేణ వాయించిందట సరస్వతీదేవి, వేణు ఊదేట్ట విష్ణుమూర్తి స్వామి మహానుభావుడు, మృదంగం వాయించేట్ట కుబేరుడు, నృత్యం చేసేట నటరాజు స్వామి పరమేశ్వరుడు, వివిధ తూర్యవాదములు మోగాయట. ఆ దేవతలందరూ ఆనందంగా అమ్మవారిని గానాభజానాలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆ జగన్మాత యొక్క ఊరేగింపు ఘట్టం, ఆ తర్వాత భండాసురుడి మీద యుద్ధ ఘట్టం. అప్పో భండాసురుడి మీద యుద్ధానికి వెళ్ళడానికి ఆవిడ సైన్యం గురించి వర్ణన ఉంది. సైన్య వర్ణన వింటే మనకి జీవితంలో పొరపాటున కూడా ఏ విధమైనటువంటి రోగబాధ ఉండదు అన్నారు. అటువంటి దిగ్గు ఘట్టాలతో రేపటి రోజు కార్యక్రమం మంగళవారం విన్నవించుకుందాం. అంతవరకు